ఇక్కడికి విచ్చేసినటువంటి ధ్యానమిత్రులు, ఆత్మబంధువులు అందరికీ కూడా స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు టాపిక్ ఏమీ లేదు, ఏమీ లేకపోవడం కూడా గొప్పదే. బ్రేక్ ద రొటీన్. టుడే దెర్ ఇస్ నో టాపిక్, దో వీఆర్ కవరింగ్ ద ఉపనిషత్స్. ఉపనిషత్తుల జ్ఞానాన్ని ప్రతి నెల మనం కవర్ చేసుకుంటున్నాము. ఒక్కొక్క ఉపనిషత్తుని తీసుకుని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఈరోజు మనం క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ప్రశ్నోపనిషత్తుని మనం ఇక్కడ కండక్ట్ నిర్వహించుకుంటాం ఈరోజు. ప్రతి ఉపనిషత్తు ఒక గొప్ప ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని కలిగించే వేద జ్ఞానం అది. ప్రతి ఉపనిషత్తులో కూడా గొప్ప గొప్ప సత్యాలని, ధర్మ సూక్ష్మాలని అందజేశారు. అవి ప్రమాణాలు లాగా, ప్రామాణికాలు. అంటే శాస్త్రం ఎంత ప్రమాణమో ఈ ఉపనిషత్తులు కూడా శాస్త్రాలు, అతి గొప్ప జ్ఞానాన్ని అందజేస్తాయి. మనం ఇంతవరకు ఈశావాస్యోపనిషత్తు, తర్వాత కేనోపనిషత్తు, కథోపనిషత్తు, మూడు ఉపనిషత్తులు చెప్పుకున్నాము. మరి ఈరోజు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ యొక్క ఉపనిషత్తు ఒకటి చెప్పుకుందాం. ఇక్కడ ప్రశ్నోపనిషత్తు. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ మీకు ఏ సమాధానాలు చెప్తుంది మీ ప్రశ్నలకు అనే ఉపనిషత్తు ఈరోజు. ఇది కూడా జ్ఞానమే. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అనేది ఎన్నో జన్మల తర్వాత మళ్ళీ ఇప్పుడు తక్షశిల యూనివర్సిటీ మళ్ళీ ఆవిర్భవించింది క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీగా. ఎంత బ్రహ్మజ్ఞానాన్ని తీసుకొచ్చిందో ఇక్కడికి. సో ఈరోజు మనం మీ ప్రశ్నలు, మరి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ సమాధానాలు చెప్పుకుందాం. ప్రశ్నోపనిషత్తు పార్ట్ 1, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ప్రశ్నోపనిషత్తుని చెప్పుకుందాం. సో ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది ధ్యానమిత్రులు వచ్చారు. నెల్లూరు, తాడిపత్రి, కడప, బళ్ళారి, ఆదోని, ఖమ్మం, మచిలీపట్నం, హైదరాబాదు, బెంగళూరు. బెంగళూరు ఫ్రెండ్స్ కూడా వచ్చారు. చీరాల, బాపట్ల, బీజాపూర్ మంత్రాలయము, మిగతా ఎన్నో ప్రాంతాల నుంచి విచ్చేశారు. ఇది చాలా, ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ చాలా ఆనందపడుతుంది ఈరోజు. ఈ భూమి పులకరిస్తుంది మీ యొక్క పాదస్పర్శతో. ఎంత గొప్ప విషయమో. మీలో ఉన్న ఆ యొక్క చైతన్యము, శక్తి, అది ఇక్కడికి తీసుకొచ్చి మీ పాదాన్ని ఇక్కడ మోపారు. చాలా మీ వైబ్రేషన్ ఇక్కడ ఇస్తున్నారు. చాలా గొప్ప విషయం. సో ఫ్రెండ్స్, మనందరికీ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి స్థాయిలో ప్రశ్నలు మారుతూ ఉంటాయి. మనం ఎదిగే వయసులో, ఆధ్యాత్మికంగా ఎదిగే వయసులో కొన్ని ప్రశ్నలు వస్తాయి, బేసిక్ క్వశ్చన్స్ కొన్ని వస్తాయి. దాని తర్వాత మనం 10th క్లాస్కి వెళ్ళిన తర్వాత 10th క్లాస్లో ప్రశ్నలు వేరుగా ఉంటాయి. దాని తర్వాత కాలేజీలో మరి ఇంకా వేరుగా ఉంటాయి ప్రశ్నలు. దాని తర్వాత యూనివర్సిటీ లెవెల్లో క్వశ్చన్స్ వేరుగా ఉంటాయి. సో వీ కీప్ గ్రోయింగ్ అట్ ఎవ్రీ స్టేజ్. దెర్ ఆర్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్స్ విల్ ఆల్వేస్ చేంజ్ అకార్డింగ్ టు యువర్ ఎవల్యూషన్. బట్ దెర్ ఆర్ క్వశ్చన్స్, క్వశ్చన్స్ ఆర్ ఆల్వేస్ దేర్. ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ సో వ్యాలిడ్ అండ్ ఇంపార్టెంట్ ఎట్ యువర్ స్టేజ్, ఎట్ అవర్ స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్. దేర్ ఇస్ నో ఎండ్ టు క్వశ్చన్స్, దేర్ ఇస్ నో ఎండ్ టు క్వశ్చన్స్. ఆల్వేస్ క్వశ్చన్స్ విల్ బి దేర్. దట్స్ హౌ వీ కీప్ గ్రోయింగ్, దట్స్ హౌ వీ కీప్ ఇవాల్వింగ్. మన పరిణామక్రమంలో మనం ఎప్పుడు ఎదగడానికి మనకు వచ్చే ప్రశ్నలు చాలా ఉపయోగపడతాయి. ఎంతమంది ఒక 20 సంవత్సరాలుగా ధ్యానం చేసే ధ్యానమిత్రులు ఎంతమంది ఉన్నారు? 20 సంవత్సరాలుగా, వెరీ గుడ్. సో మొదట మీరు ధ్యానం చేసినప్పుడు ప్రశ్నలకి, ఇప్పుడు వచ్చే ప్రశ్నలకి వేరుగా ఉంటాయి ప్రశ్నలు. ప్రశ్నలు మారిపోతాయి. 10 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్న వారు, దాట్స్ వండర్ఫుల్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలామంది ఉన్నారు, దాట్స్ వెరీ గుడ్.
ఐదు సంవత్సరాల నుంచి చప్పట్లు, రెండు సంవత్సరాల నుంచి, దాట్స్ వెరీ గుడ్, దాట్స్ వండర్ఫుల్, వెరీ గుడ్, 1 ఇయర్ నుంచి 1 ఇయర్ మెడిటేటర్స్, వెరీ గుడ్, దాట్స్ వండర్ఫుల్. సో ఎట్ ఎవ్రీ స్టెప్ దెర్ ఆర్ డిఫరెంట్ క్వశ్చన్స్ దట్ వీ హ్యావ్ అండ్ వీ లుక్ ఫర్ ఆన్సర్స్. సో ఇన్ దిస్ ప్రశ్నోపనిషత్ దెర్ ఇస్ అ మాస్టర్ బై నేమ్ పిప్పలపాద. సో దట్ మాస్టర్ ఈజ్ అ బ్రహ్మజ్ఞాని, ఈజ్ అ నోయర్ ఆఫ్ ఆల్ ద ట్రూత్, దట్ ఈస్ ద బ్రాహ్మన్, బ్రహ్మజ్ఞాని. సో దే ఆర్ 6 డిసైపుల్స్ హు ఆర్ నాట్ రియలీ డిసైపుల్స్, హు ఆర్ మహర్షీస్. దే దెమ్సెల్వ్స్ ఆర్ వెరీ గ్రోన్ ఇవాల్వ్డ్ బీయింగ్స్. దే కమ్ టు హిమ్ అండ్ ఆస్క్ 6 క్వశ్చన్స్. సో ఈ ప్రశ్నోపనిషత్తు ఒక గొప్ప మాస్టరు పిప్పలాద, ఆ పేరు చాలా డిఫరెంట్గా ఉంది, ఎప్పుడు మనం వినం ఈ పేరుని పిప్పలపాద. ఆయన దగ్గరికి 6 శిష్యులు, వాళ్ళు శిష్యులు కాదు, వాళ్ళు గొప్ప మహర్షులే, వాళ్ళు ఎంతో ధ్యానం చేసిన వాళ్ళు, వారు వచ్చి 6 ప్రశ్నల్ని అడుగుతారు ఈ మాస్టర్ని. ఆ ఇచ్చిన సమాధానాలు ఎంత గొప్పవి అంటే 6 ప్రశ్నలకి గొప్ప గొప్ప సమాధానాలు ఆ బ్రహ్మజ్ఞానం అంతా తెలియజేస్తారు. ధర్మ సూక్ష్మాల్ని, ఎన్నో సత్యాల్ని 6 ప్రశ్నల్లోంచి ఆ సమాధానాల ద్వారా తెలియజేస్తారు. ఈశావాస్య ఉపనిషత్తు ఎంత ముఖ్యమైనటువంటి ఉపనిషత్తో, అది అర్థం చేసుకోవడానికి ఎంత కష్టమో అలాంటిదే ఈ యొక్క ప్రశ్నోపనిషత్తు కూడా. చాలా చిన్న ఉపనిషత్తు కానీ దానిలో ఉన్నటువంటి జ్ఞానము ఏదైతే చెప్పబడిందో అది చాలా ముఖ్యమైనటువంటి జ్ఞానం. దాన్ని బాగా మనం అధ్యయనం చేసి ఆ యొక్క అంతరార్థాలని మనం తీసుకుంటే కానీ మనం దాన్ని ఆకలింపు చేసుకోలేం. అలాంటి ప్రశ్నోపనిషత్తుని మరి ఈ వేద జ్ఞానం వేదాల్లో మనకి ఇవ్వబడింది. సో మనందరికీ తెలుసు రావి చెట్టు అని విన్నారు మీరు. రావి చెట్టునే మనం ఏమని అంటాము, అశ్వత్థామ చెట్టు అని కూడా అంటాము. దాని తర్వాత పీపుల్ ట్రీ అంటాము, పిప్పల వృక్షం అని అంటాం, వృక్ష రాజ్యము, పిప్పల వృక్షము. ఎందుకంటే దీని ఈ పేరులోనే గొప్ప సత్యం దాగి ఉంది. ఆ రావి చెట్టు ఎంత పెద్దగా ఉంటుంది, వృక్ష రాజ్యం అది, శాఖోపశాఖలుగా పెద్దగా వ్యాపించి ఉంటుంది. దాని మొదలు వేళ్ళు ఎంత లోతుగా వెళ్తాయంటే, అందుకే ఈ వృక్షాన్ని వృక్షరాజం అని అంటాం. ఈ పిప్పలాదుడు అనే ఈ బ్రహ్మర్షి ఆయన అన్నిటినీ దాటినవాడు. అంటే ఈ యొక్క పిప్పల వృక్షాన్ని సంసార వృక్షము అని కూడా అనొచ్చు మనం. ఇది సంసార వృక్షం, అది ఎంత శాఖోపశాఖలుగా ఉంటుందంటే ఎప్పటికీ తెగదు. దాని రూట్స్, దాని మూలాలు ఎంత స్ట్రాంగ్గా లోపల ఉంటాయంటే ఈ సంసార వృక్షము ఆ నిర్వాణ స్థితికి చేరుకోవడానికి చాలా కష్టం, అసంభవంగా అనిపిస్తుంది. కానీ ఈ పిప్పలాదుడు ఎవరైతే ఉన్నారో ఈయన దాటినవాడు. ఈ సంసార వృక్షాన్ని మూలాన్ని నిర్మూలించుకుని, నిర్మూలము మూలం, మూలంని నిర్మూలించుకున్నవాడు, మూలాన్ని కట్ చేసినవాడు, ఈ సంసార వృక్షం యొక్క మూలాన్ని కట్ చేసినవాడు. భగవద్గీతలో ఈ అశ్వత్థ వృక్షం గురించి చెప్తారు. అది ఆ అశ్వత్థ వృక్షం ఎలా ఉంటుందంటే రివర్స్గా డైరెక్షన్లో ఉంటుంది. దాని యొక్క వేళ్ళు ఆకాశంలోకి, విశ్వంలోకి ఉంటాయి. దాని యొక్క శాఖలు, దాని యొక్క కొమ్మలు, రెమ్మలు, ఆకులు అన్నీ కూడా కింద ఉంటాయి, భూమికి ఉంటాయి. అంటే ఏదైతే మాయా జగత్తు ఉందో, మాయా శక్తి ఉందో, ఏదైతే మాయని సృష్టి చేసిందో, ఆ మాయ ఎంత గొప్పదంటే ఈ యొక్క డ్రామా, మన డ్రామా కంటిన్యూ కావడానికి అది హెల్ప్ చేస్తూ ఉంటుంది. మాయ కూడా ఇంపార్టెంటే, మాయ లేకపోతే ఇక్కడ సృష్టి ఏమి డ్రామా లేదు, డ్రామా లేకపోతే ఇంట్రెస్టింగ్గా ఉండదు, ఆసక్తికరంగా ఉండదు. ఈ మాయ కూడా ఇంపార్టెంటే, మనం మర్చిపోవాలి, దాని తర్వాత మనం గురించి మనం తెలుసుకోవాలి. మరుపు మరి తిరిగి ఆ జ్ఞానాన్ని పొందడం అనేది
చాలా గొప్ప గేమ్ అది, గొప్ప స్పోర్ట్, గొప్ప ఆట. ఈ మాయ అనేది అలాంటి పర్పస్ని సర్వ్ చేస్తుంది. కానీ ఈ పిప్పలాదుడు దీన్ని దాటి ఈ మాయని జయించి ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందినవారు. అందుకే ఈ ఆరుగురు శిష్యులు మహర్షులైనప్పటికీ వాళ్ళు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు మానవులందరికీ అడిగిన ప్రశ్నలు వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకి ఉన్నాయని నేను నమ్మను, ఎందుకంటే వాళ్ళకి అన్నీ ఎప్పుడో క్లారిటీ వచ్చి ఉంటాయి. గొప్ప గొప్ప ప్రశ్నలు అడిగారు. సో ఈరోజు మరి మీరు కూడా ఒక 6 ప్రశ్నలు చెప్పుకుందాం మన క్లాస్లో. 6 ప్రశ్నలు, 6 మంది మీరు చక్కని ప్రశ్నలు మీరు అడగండి. ఈరోజు మీ యొక్క ఎన్నో అనుభవాలు వస్తాయి. మీ యొక్క బ్రీఫ్గా మీ అనుభవాలని చెప్పి ఒక్క ప్రశ్నని అడగండి. నా పేరు రామకృష్ణ అండి. 10 ఇయర్ నుంచి మెడిటేషన్ చేస్తున్నాను అండి. జస్ట్ బ్రీఫ్గా చెప్పాలంటే ఒకనొక యాక్సిడెంట్ అయ్యి ఆ యాక్సిడెంట్లో లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం వచ్చి చివరికి ఈ మెడిటేషన్ ద్వారానే చివరికి ఈరోజు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను అన్నమాట. సో అది బ్రీఫ్గా చెప్పాలంటే సార్, యాక్చువల్గా ఒక క్వశ్చన్ అడగమన్నారు. ఓకే సార్, యాక్చువల్గా రీసెంట్గా సార్ ఒక 2 మంత్స్ బ్యాక్ కొద్ది హెల్త్ బాగాలేక మెడిటేషన్లో కూర్చున్నాను సార్. కూర్చున్నప్పుడు మెడిటేషన్ కొద్దిసేపు చూస్తున్నప్పుడు నాకు అనుకోకుండా దుఃఖం వచ్చేస్తూ ఉందన్నమాట. ఎందుకు వస్తుందో నాకు తెలియలేదు. ఎందుకు నాకు ఇప్పుడు దాకా అసలు ఎటువంటి ఆలోచనలు, హెల్త్ బాగాలేక కూర్చున్నాను, దుఃఖం వచ్చేస్తుంది అని చెప్పి ప్రశాంతంగా నేను క్వశ్చన్ చేసుకున్నాను. ఇమీడియట్గా నాకు మన బోధిస్తాన్ ప్రాంగణము విజన్ కనిపించింది సార్. విజన్ కనిపించినప్పుడు ఇంకా ఏం చెప్తుంది అంటే నాలోంచి గట్టిగా అరిచేసాను సార్. నన్ను అక్కడికి తీసుకెళ్ళి గట్టిగా అరిచేస్తున్నాను. సో అది ఎందుకు వచ్చింది ఏంటి అనేది నాకు తెలియదు. సో దాని గురించి మీ గైడెన్స్ ఏమైనా చెప్తే ఫాలో అవుతాను సార్. సో అప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? ఆ బోధిస్తాన్ ప్రాంగణం కనిపించింది, కనిపించిన తర్వాత మీకు తగ్గిందా, దుఃఖం తగ్గిందా? అంటే యాక్చువల్గా ఒక ఎమోషన్ ఫీల్ అయ్యాను సార్. ఒక తల్లి నుంచి ఒక చంటి బిడ్డను నెలల పాపన నా ఒడిలో నుంచి తీసేస్తే ఆ బిడ్డ ఎలా ఏడుస్తాడో అంతటి ఎమోషన్, అంతటి ఏడుపు వచ్చేసింది సార్ నాకు. అది నాకు మరి ఇక్కడ కనెక్టివిటీనా ఏంటో తెలియదు, యాక్చువల్గా నాకు వచ్చింది అది సార్. మీరు కరెక్ట్గా చెప్పారు, ఆ వర్డ్ మీ నోట్ నుంచే వచ్చింది, కనెక్టివిటీ అనే వర్డ్. ఎందుకంటే మనం ఆధ్యాత్మికతకు, గొప్ప జ్ఞానానికి మనకి కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఆత్మజ్ఞాన సంబంధిత కొంత ఒక సంస్థ కావచ్చు, లేకపోతే ఒక ప్రాంతం, ప్రదేశం కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, వారితో మనకి గొప్ప కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే అది ఒక తల్లి బిడ్డ లాంటి సంబంధం, కనెక్టివిటీనే. ఎలా అయితే చిన్న పుట్టినప్పుడు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడికి రాబుద్ధి కాదు, ఆ కనెక్టివిటీ ఎంత బాగుంటుందంటే అలానే ఉండిపోవాలి, నేను తల్లి గర్భంలోనే ఉండిపోవాలి అని అనిపిస్తుంది. మనకి రాబుద్ధి కాదు, కానీ రావాలి. దుఃఖానికి కారణం ఏంటి, మూల కారణం ఏంటి? కారణం లేకుండా కార్యం ఉండదు. దుఃఖం ఎందుకు వస్తుంది అనే ప్రశ్న మనం ఉదయిస్తుంది, మనలో ప్రశ్నించుకుంటాం. ఆ గౌతమ సిద్ధార్థుడికి వచ్చిన ప్రశ్న ఇది, అంతటా దుఃఖం ఉంది, దుఃఖం ఎందుకు వస్తుంది? ఈరోజు పోయింది ఆ దుఃఖం అనుకుంటే మళ్ళీ ఇంకొక కొత్త దుఃఖం వస్తుంది. పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఈ దుఃఖమయమైన జీవితము, మనం ఎన్నో పరిస్థితులు, సందర్భాలు వస్తుంటాయి. కానీ ఈ ప్రశ్న మనకి మిగులుతుంది చాలా రిపీటెడ్ ఎక్స్పీరియన్సెస్ తర్వాత, ఈ దుఃఖానికి కారణం ఏంటి, ఈ దుఃఖాన్నిచ్చి నేను ఎలా విడుదలవ్వగలను, దుఃఖరాహిత్య స్థితికి ఎలా చేరుకోవాలి అనే క్వెస్ట్ మనలో ఒక ప్రయత్నం మొదలవుతుంది. మనం ఆ ప్రయత్నాన్ని మొదలు పెడతాం, మన సాధనని మొదలు పెడతాం. అందుకే ఒక మెట్టు తర్వాత ఇంకొక మెట్టు ఎక్కేటప్పుడు కూడా మనకి కొన్ని టెస్ట్లు వస్తాయి. మీరు ఒక మెట్టు ఎక్కారు, ఆ మెట్టులో మీరు తెలుసుకోవాల్సిన జ్ఞానం అంతా నేర్చేసుకున్నారు,
ఆ నెక్స్ట్ మెట్లో కూడా ఇంకొక టెస్ట్ వస్తుంది మనకి. టెస్ట్ మనమే పెట్టుకుంటాం. మనం ఎవరో పైన స్పిరిచువల్ గైడ్స్ మన పూర్ణాత్మలు వాళ్ళు వచ్చి మన తల వెంట్రుకల్ని ఇట్లా గట్టిగా లాగడము లేకపోతే మనకి ఇబ్బంది కలిగి చేయడం అట్లా ఎవరు చేయరు. ఆ టెస్టులు పెట్టుకునే వాళ్ళము మనమే. మన చైతన్యమే కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుంటాం, ఎందుకంటే మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నామనే పరమసత్యము మనం సంపూర్ణంగా అర్థం చేసుకుంటే ఇదే టెస్టులు కూడా మనమే పెట్టుకుంటాం. మన ఆత్మ టెస్టులు కూడా నిర్ణయించుకుంటుంది. నేను ఇంకొక మెట్ ఎక్కాను, ఇప్పుడు నేను కరెక్ట్గా దీనిలో టెస్ట్లో పాస్ అవుతానా లేదా, అక్కడ ఒక చిన్న ఇబ్బంది రావచ్చు మనకి, ఒక చిన్న సింప్టమ్ రావచ్చు బాడీలో, ఒక జబ్బు రావచ్చు, లేకపోతే కొంతమందికి ఆర్థిక సమస్య వచ్చేస్తుంది, లేకపోతే కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు రావచ్చు. అది టెస్ట్ అంతే. ఆ టెస్ట్ కూడా మనం ఈ ఆధ్యాత్మిక శక్తితో ఆత్మజ్ఞానంతో మనం ఫేస్ చేసి పాస్ అయినప్పుడు ఆ మెట్టు మనం గెలిచేసినట్టే ఇంకా నెక్స్ట్ మెట్టులోకి మనం వెళ్తాం. అదన్నమాట సత్యం. ఓకే, థ్యాంక్ యూ సార్. యూ గాట్ క్లారిటీ? Yes, sir. దాట్స్ వండర్ఫుల్ రామకృష్ణ గారు, వండర్ఫుల్, వెరీ గుడ్, వెరీ గుడ్. నా పేరు ప్రేమానంద రెడ్డి. నేను 2009 ధ్యానానికి వచ్చాను. నేను 9 ధ్యానానికి రాకముందు నాకున్న ప్రాబ్లమ్స్ 2 పనిచేయవు, పుట్టుకతో అని కాదు మధ్యలో పనిచేయవు. అంటే ఒక చెవేమో రైట్ చెవి, కుడి చెవేమో 85% పైన వినిపించదు, ఎడమ చెవేమో 75% పైన వినిపించదు. అంటే ఒక చెవిటివాడు సమాజంలో ఎలా ఉంటారనేది మీకు తెలిసి ఉంటుంది. కాకపోతే నేను ధ్యానంలోకి రావడానికి కారణం ఏంటంటే నేను ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనల నుంచి నేను ధ్యానం వైపుకి రావడానికి కారణమైంది. సో ఈ అంటే ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్స్కి, నాకున్న వినికిడి ప్రాబ్లమ్స్కి, వీటన్నిటికీ ఏమి సంబంధం లేకుండా అందరికీ కామన్గా, ఎందుకంటే ఇది చార్జ్ రీసెంట్గా ఒక వీడియో విన్నాను, ఒక ఇంటర్వ్యూ చూశాను, మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే ఒక ఆ కాన్సెప్ట్ నేను విన్నాను అన్నమాట. నేను నా క్వశ్చన్ ఏంటంటే, అందరూ ఎంతో ధ్యానం చేసి, ఎంతో ధ్యాన ప్రచారం చేసి, ఎంతో జ్ఞానం ఉండి, ఎన్నో పుస్తకాలు చదివి, అందరినీ ఒక ధ్యానం వైపుకి రావడానికి ప్రేరణ కలిగించిన వ్యక్తులు, అలాంటి ఎంతో జ్ఞాన సంపద కలిగిన వ్యక్తులు ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి మళ్ళీ జన్మ అంటే ఉంటుందా, లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి చప్పట్లు కొడదాం. ప్రేమానందరెడ్డి గారు, థ్యాంక్ యూ. అండ్ ఈ ప్రశ్న అందరికీ కలుగుతుంటుంది. ఈ భూమిలో మనం ఫేస్ చేసే సమస్యలు ఒక్కోసారి ఆ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఏ దోవ, ఏ మార్గము, హోప్ లేనప్పుడు మనలో ఏం కలుగుతుందంటే ఈ జన్మని ఇంకా ఎండ్ చేసేద్దాం, ఇంకొక జన్మ నెక్స్ట్ చూసుకుందాం, ఇది స్టాప్ చేసేసి ఇక్కడ ఎండ్ చేసేసుకుని మళ్ళీ నెక్స్ట్ జన్మలో కంటిన్యూ చేసుకుంటామనే నిర్ణయాలు కొంతమంది తీసుకుంటారు. కొంతమంది ధ్యానంలోకి వచ్చినా కూడా అలా తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, కానీ ఎప్పుడైనా సరే శ్రేయస్కరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. శ్రేయస్కరమైన నిర్ణయం అంటే ఏది మనకి శ్రేయస్సును కలుగచేస్తుందో అలాంటి ఎన్నికలు, ఎంపికలు, నిర్ణయాలు మనం తీసుకోవాలి. మామూలుగా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు మరణాంతర జీవితంలో ఎలాంటి భావావేశాలు, ఎలాంటి భావాలు కలిగి ఉంటారు అంటే, ఇక్కడ ఏ సమస్యనైతే వాళ్ళు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యని తీర్చుకోలేక ఒక్కోసారి డిప్రెషన్కి లోనయ్యి, డిప్రెషన్లోకి వెళ్ళి మరణిస్తే, ఆత్మహత్య చేసుకుంటే అక్కడ సమస్య ఏమాత్రం తీరదు, అక్కడ ఇంకా అపరాధ భావం ఇంకా కలుగుతుంది. నేను గొప్ప తప్పు చేసేసాను, ఒక గొప్ప అవకాశాన్ని వదులుకున్నాను, ఎంత గొప్ప అవకాశమో, ఈ సమస్యను నేను ఎదుర్కోవాల్సింది. మన చివరి శ్వాస వరకు ఎవరు కూడా వారిని, వారి జన్మని వారు బలవత్ మరణం ద్వారా పరిసమాప్తి చేసుకోకూడదు. బలవత్ మరణం ఎవరు పొందకూడదు. అది
ఎలాంటి కర్మ అంటే వేరే వాళ్ళని మనం హత్య చేస్తే ఎంత కర్మ వస్తుందో మనల్ని మనం హత్య చేసుకున్నా అంతే కర్మ, నెగటివ్ కర్మ అది కూడా. ఇక్కడ కర్మ సిద్ధాంతం అనేది మనం నమ్మని నమ్మకపోని అది వర్తిస్తుంది, ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది. మనం ఎవరిని హత్య చేయకూడదు, మనల్ని మనం హత్య చేసుకోకూడదు, జంతువుల్ని కూడా హత్య చేయకూడదు, మనుషుల్నే కాదు జంతువులను కూడా హాని చేసి హత్య చేయకూడదు, ఎవరిని చంపకూడదు, మనల్ని మనం చంపకూడదు, ఎందుకంటే అది కర్మకు చుట్టుకుంటుంది. ఎందుకంటే జీవితం అనేది మనకి ఒక గొప్ప అవకాశం ఇవ్వబడింది, ఈ అవకాశాన్ని మనం చేజార్చుకోకూడదు. మనం ఈ బంధులో ఈ శరీరంలో ఉన్నప్పుడే ఎన్నో నేర్చుకోవడానికి ఉపయోగం ఉంటుంది. మనం శరీరం లేకుండా ఆ పైలోకాలకి వెళ్ళినప్పుడు మనకు ఆ సమస్య గురించినటువంటి ఏ అవగాహన, మన కొత్త అవగాహన రావు. మనలో గొప్ప మార్పు వచ్చేస్తుందంటే అది కూడా ఉండదు. మనం ఏ మనసుతో ఇక్కడ ఉన్నామో చనిపోయిన తర్వాత ఇయే ఆలోచనలు ఉంటాయి, అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఇదే ఆలోచనలు. అందుకే మనం ఎంత నొప్పి ఉన్నా, బాధ ఉన్నా, దుఃఖం ఉన్నా, భయమున్నా చివరి తుది శ్వాస వరకు మనం జీవించగలిగే ఆ శక్తి సామర్థ్యాలు ప్రతి ఒక్కళ్ళలో ఉన్నాయి. అది ఫేస్ చేయాలి. ఎందుకంటే కొన్ని జన్మలు మనమే ఎన్నుకుని వస్తాం ఇక్కడ, కఠినమైనటువంటి కొంచెం కష్టమైనటువంటి జన్మలు, కొన్ని కావాలనే చూస్ చేసుకుంటాం మన లిమిటేషన్స్ కూడా. ఇప్పుడు మీరు వినికిడి గురించి మీరు 75-90% తక్కువ ఉంది ఒక చెవిలో అని చెప్పి చెప్పారు కదా, అలా మనం కూడా కొన్ని చూస్ చేసుకుని ఇక్కడికి వస్తాం, నిర్ణయాలు తీసుకుని వస్తాం, కొన్ని జబ్బులు కూడా నిర్ణయాలు తీసుకుని వస్తాం ఇక్కడికి వచ్చి. కానీ మనం ఇక్కడ మర్చిపోతాం కదా, ఆ డిజైన్ మర్చిపోతాం. ఎందుకంటే ఆ లిమిటేషన్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు బయట వినడం కంటే లోపల వినడం మీరు నేర్చుకుంటారు. మీరు జ్ఞానంలోకి తీసుకొచ్చింది ఈ యొక్క హీరింగ్ ప్రాబ్లము మిమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చింది, ఏకంగా జ్ఞానంలోకి తీసుకొచ్చేసింది, ఆత్మజ్ఞానం వైపు తీసుకువెళ్ళిపోయింది. అంటే అప్పుడు నేను డిగ్రీ ఫెయిల్ అయ్యానంటే, డిగ్రీ ఫెయిల్ అవడంతో సొసైటీలో కూడా అందరూ నన్ను ఎగతాళి చేసేవాళ్ళు అనమాట, వెటకారం చేసేవాళ్ళు. ఈవెన్ నా తల్లిదండ్రుల నుంచి కూడా నాకు అంత ప్రాపర్ సపోర్ట్ నేర్చలేదు. రైట్. అంటే ప్రేమ అనేది, నా పేరు ప్రేమానంద్ కదా, అందులో ప్రేమ ఆనందం అదృష్టం, అంటే నా పేరు ఇంటి పేరు కూడా లక్, అందులో అదృష్టం ఉంది, ఆనందం ఉంది, ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆ పేరుకు తగ్గట్టు ఏదైతే ఆ అనుభూతి అనుభవం అనేది నేను అనుభవించలేదు అనమాట. రైట్. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత అన్నీ వచ్చేసాయి మీలో. అది అదే మిమ్మల్ని చూసిన తర్వాత, అంటే మిమ్మల్ని అందరినీ పరిచయం కలిసిన తర్వాత రక్తం పంచుకున్న వాళ్ళకంటే ఆత్మ బంధువులతోనే ఎక్కువ ఆనందం ఉంది, ఎక్కువ ప్రేమ ఉంది, ఎక్కువ ఆ భావం, ఆ భావతత్వం నాకు అర్థం అవడానికి మీ పరిచయం కానంత వరకు నాకు అది ఆ తత్వం నాకు అర్థం కలిసి, ఎప్పుడైతే మీరు పరిచయం అయ్యారో అప్పుడు నాకు ఆ మూడింటికి అర్థం తెలుసుకున్నాను. వండర్ఫుల్, వండర్ఫుల్ ప్రేమానంద్. అందుకే మనం ఏ ధ్యానంలో రాకముందు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి సమస్యలన్నీ వస్తుంటాయి ప్రతి మనిషికి. కానీ సమస్యలను చూసేసి మనం సూసైడ్ చేసుకోవడము, అలా ఈవెన్ ఆలోచనలు రావడం కూడా, నేను లైఫ్ని ఎండ్ చేసేసుకుంటాను అనేది రావడం కూడా అది చాలా పొరపాటు. అది మనం తప్పటడుగు వేస్తున్నట్టే. ఎందుకంటే ఈ భూమండలం మీద పుట్టడానికి అంత ఈజీ కాదు. ఇక్కడ నరజన్మ దుర్లభం అని చెప్తారు, జంతువునాం నరజన్మ దుర్లభం. ఎన్నో జన్మల తర్వాత మనకి ఈ జన్మ అనేది మనకి వచ్చింది. మన వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది అక్కడ, మళ్ళీ రావాలంటే ఎన్ని వేల సంవత్సరాలు ఉండాలో వేచి ఉండాలి. ఇక్కడ ఎంత పాపులేషన్, ఆల్రెడీ ఓవర్ పాపులేషన్, అక్కడ ఎన్నో వేల వేల సంవత్సరాలు మనం ఇక్కడ రావడానికి వేచి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ పాఠాలు అనేవి ఉన్నాయి, ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు, ఆత్మ పాఠాలు. అవి ఆ పైలోకాల్లో ఉంటే నేర్చుకోలేం. ఇది స్కూల్. ఇది ఈ స్కూల్లో మనం ఎలాంటి పాఠాలు నేర్చుకుంటామంటే కొన్ని టఫ్ లెసన్స్, కష్టమైన పాఠాలు.
పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఒక సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సమస్యలే గొప్ప సమస్యలుగా భావిస్తుంటారు. నా సమస్య అందరికంటే పెద్ద సమస్య అని భావన వచ్చేస్తుంది. కానీ అందరి సమస్యలు వాళ్ళ లెవెల్స్లో, ఏ మెట్టులో మనం ఉంటామో ఆ మెట్టులో ఉండే సమస్య వాళ్ళకి గొప్ప సమస్య. చిన్నపిల్లవాడికి, ఎల్కేజీలో ఉండేవాడికి ఏబిసిడి నేర్చుకునేది పెద్ద సమస్య, మర్చిపోతుంటాడు ఆ ఏబిసిడి. వాడు చాలా భయంతో దుఃఖం వచ్చేస్తుంటుంది వాడికి కూడా. ఇప్పుడు 10th క్లాస్లో వాడి సమస్య వేరే సమస్య. వాడు మ్యాథమెటిక్స్ ఆల్జీబ్రాలో ఫెయిల్ అవుతుంటాడు, ఆల్జీబ్రా సరిగ్గా చేయలేడు, వాడికి సమస్య వేరే సమస్య. మనం ఇక్కడ ఎల్కేజీ వాడికి నీకు చాలా తక్కువ సమస్య, నాదే పెద్ద సమస్య అని అలా లేదు. ఎవరి లెవెల్స్లో వాళ్ళ సమస్యలు పెద్దవే. కానీ ఈ భూలోకం అనే పాఠశాలలో అన్ని సమస్యల్ని మనం చక్కగా ఫేస్ చేయాలి, దానికి సొల్యూషన్స్ని మనం వెతుక్కోవాలి, పరిష్కార మార్గాలు ఉంటాయి. ఒక్కోసారి ఆధ్యాత్మికతే పరిష్కార మార్గం. కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, ధ్యానం చేపిస్తుంది. ఈ సమస్యలే లేకపోతే మనం ఈ ధ్యానం వైపుకు రాము. ఓకే, అందుకే మనం ఎస్ టు లైఫ్ అని చెప్పుకోవాలి. ఎప్పుడు లైఫ్కి ఎప్పుడు కూడా ఎస్ అని చెప్పాలి. అంటే నేను సంపూర్ణంగా ఈ జీవితాన్ని జీవిస్తాను, ఆఖరి తుది శ్వాస వరకు జీవిస్తాను అనే నిర్ణయం మనం తీసుకోవాలి. మనం అర్థవంతంగా మధ్యలో స్కూల్లో నేను ఇంకా చదవను, నేను స్కూల్కి బై బై అని చెప్పేసి మనం ఏం మానేసామని అనుకోండి, స్కూల్ ఏమవుతుంది? మళ్ళీ ఎంటర్ కావాలంటే కష్టం కదా. ఆ హెడ్ మాస్టరు వాళ్ళు అంత సులభంగా మనకి సీట్ ఇవ్వరు. మళ్ళీ ఎందుకు మానేసావు నువ్వు అని అంటారు. మనం వెళ్ళిన తర్వాత కూడా పైన మన యొక్క గురువులు ఉంటారు, ఆధ్యాత్మిక గురువులు. వాళ్ళు అడుగుతుంది ఈ ప్రశ్నలే, కొన్ని ప్రశ్నలు అడుగుతారు. నువ్వు ఈ జన్మలో ఏం చేసావు, ఏం నేర్చుకున్నావు, ఏం చేసావు, ఏం నేర్చుకున్నావు, ఇవి ఆన్సర్స్ మన దగ్గర ఉండాలి. ఈ భూలోకం అనే పాఠశాలలో నేర్చుకోకుండా మనం వెళ్ళలేం. నేర్చుకుంటేనే పరిణితి. ఇంకొక బ్యూటీ ఆఫ్ దిస్ వరల్డ్ వచ్చేసి ఏంటంటే, ఈ వరల్డ్ యొక్క గొప్ప బ్యూటీ, గొప్పతనం, ఇక్కడ ద్వంద్వాలు మనల్ని చక్కగా ఈ ఆధ్యాత్మికలో తీసుకువస్తాయి. ఆ తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం పొందిన తర్వాత ద్వంద్వాలని సంపూర్ణంగా స్వీకరిస్తాం, ఈ జగత్తుని సంపూర్ణంగా స్వీకరిస్తాం. అంతవరకు అన్ని ప్రాబ్లమ్సే, నాకు ఇది వద్దు, అదొద్దు, ఈ సమస్య వద్దు, నాకు చీకటి అంటే భయం, చీకటి వద్దు, ఓన్లీ పగలు కావాలి, నాకు వేసవద్దు, ఒట్టి వానాకాలం కావాలి, ఇలా అనుకుంటాం కదా మొదట. ఎందుకంటే ద్వంద్వాలు చాలా కష్టంగా ఉంటాయి. ఇక్కడ నాకు ఒట్టి పాజిటివ్ పీపులే కావాలి, నాకు అంత స్వీట్గా మాట్లాడేవాళ్లే కావాలి, మిగతా వాళ్ళు నేను ముఖాలు కూడా నేను చూడను. కొన్ని రోజులు అలా బాగానే ఉంటుంది, కానీ మనకే బోర్ కొడుతుంది తర్వాత. ఎప్పుడు కొంచెం కారము, కొంచెం ఉప్పు, కొంచెం తీపి, అన్నీ ఉండాలి జీవితంలో. మనం ఉగాది పచ్చడి అని తింటాం కదా, కొంచెం చేదు ఉండాలి, అన్నీ ఉండాలి, నవరస భరితంగా ఉండాలి జీవితం. అప్పుడే అది రక్తి కడుతుంది జీవితం కూడా. అన్నీ ఉండాలి, అన్నీ ఉండాలి, దానిలో ఇరుక్కోకూడదు. మనం నేను ఆత్మ పదార్థాన్ని, నేను ఆ బ్రహ్మ పదార్థాన్ని అనే ఆ యొక్క ఎరుకని ఎప్పుడు కలిగి ఉండాలి. మన ధ్యాన సాధన చేస్తే జరుగుతుంది. ఓకే ప్రమానంద్, ఇది ఎందుకు అడిగానంటే సార్, ఈ క్వశ్చన్ ఎందుకు, నాకు ఈ 10 సంవత్సరాలుగా ఇదే క్వశ్చన్ సార్. అంటే గత 5 సంవత్సరాలుగా రేణుగుంట అని తిరుపతి దగ్గర వాళ్ళ అక్క తమ్ముడు అన్నమాట. ముందు అక్క చనిపోయింది, తర్వాత తమ్ముడు చనిపోయారు. అక్కేమో ఆ రేణుగుంట మండలం చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఉన్నాయో ప్రతి గ్రామంలో ఒక ధ్యాన సెంటర్ ఏర్పాటు చేసింది. తర్వాత పిరమిడ్స్ ఎన్నో కట్టించారు. ఎంతో అసలు మరణాంతర జీవితం అనే ఒక బుక్ కూడా ఆమె చాలాసార్లు చదివింది. ఆ బుక్ చదివిన తర్వాత చిన్న వీక్నెస్ సార్, అంటే వాళ్ళ భర్తకు బాగలేదని చెప్పేసి సూసైడ్ చేసుకుంది. రైట్, భర్తకు బాగలేదని సూసైడ్ చేసుకుంది. అండ్ తమ్ముడు ఏం చేస్తారంటే, ఆయన కూడా సేమ్ ఆ రేణుగుంట మండలం, తిరుపతి, మొత్తం ఎన్నో మొత్తం టోటల్ చిత్తూరు జిల్లానే ధ్యానమయం చేశారు సార్. మొత్తం ధ్యాన గ్రామీణము మొత్తం ఎన్నో బుక్ చదివాడు సార్, చాలా బుక్ చదివాడు. ఆయన కూడా ఆత్మహత్య మహాపాపం అని ఆయన కూడా ఎన్నో ఎరుకల్లో తెచ్చుకున్నాడు. ఆయన కూడా రీసెంట్గా ఒక 3 మంత్స్ బ్యాక్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. అంటే సేమ్ కుటుంబంలోని వాళ్ళిద్దరు. సో అందుకని నాకు ఈ క్వశ్చన్ వచ్చింది.
సో ఇప్పుడు వాళ్ళు అంత జ్ఞానం ఉన్న వాళ్ళు అంతకుముందు చేసిన వర్క్ ఏదైతే బుక్స్ చదివినట్టో లేకపోతే ధ్యాన ప్రచారం చేసి ధ్యానం చేసుకొని సంపాదించుకున్న జ్ఞానం ద్వారా ఆ జ్ఞానం అంతా ఆత్మహత్య చేసిన అంటే అది వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందా లేకపోతే అది మీరు అన్నట్టు అక్కడ ఏం నేర్చుకోలేము అనేది మనం తెలుసుకున్న జ్ఞానం ఆచరణలో పెట్టగలగాలి. ఫస్ట్ ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ ఒక్కటే వస్తుంది మనకి, అంటే ఇవన్నీ చదివినవన్నీ బుర్రలో పెట్టుకుంటాం, ఈ మస్తిష్కంలో ఉంటాయి, కానీ అదొక్కటే సరిపోదు. ఫస్ట్ ఇది నేర్చుకోవాలి, దాని తర్వాత మననం చేసుకుంటాం, శ్రవణము మననము నిధిధ్యాస. నిధిధ్యాస అంటే ప్రాక్టీస్, ఆచరణలో మనం ఆచరణలో పెట్టాలి. ఓకే ఇది మరణాంతర జీవితం ఉంది, మన ప్రాబ్లమ్స్ ఇక్కడ సాల్వ్ చేసుకోకపోతే మరణాంతర జీవితంలో కూడా ఏం సాల్వ్ కావు, ఇక్కడే సాల్వ్ చేసుకోవాలి, ఇక్కడే మనం ఎదుర్కోవాలి, ఇక్కడే జ్ఞానాలు పొందాలి. ఇవన్నీ తెలుసుకున్నాము, అది ఇక్కడొక్కటే కాదు, ఆచరణలో పెట్టాలి. ఆచరణలో ఎలా పెడతాము ఆ జ్ఞానాన్ని, మరణాంతర జీవిత జ్ఞానాన్ని? నేను మరణించే లోపల నా ఆత్మజ్ఞానంతో నేను చాలా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుని అద్భుతంగా ఆనందంగా జీవిస్తాను అనే ఒక గొప్ప నిర్ణయం తీసుకోవాలి. మీరు చెప్పండి ఇప్పుడు ప్రేమానందరెడ్డి గారు, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? నేను ధ్యానంలోకి వచ్చిందే నేను ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. చూడండి, నాకు ధ్యానం నేర్చుకున్న తర్వాత ఆత్మహత్య మహాపాపం నాకు తెలుసు. ఇప్పుడు నేనేం నేర్చుకున్నానంటే ఆ రోజు నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా చివరి శ్వాస వరకు నేను ఏదైతే నేర్చుకున్నానో, నేను ఏదైతే ప్రేమను పొందానో, నేను ఏదైతే ఆనందాన్ని పొందానో అది ప్రతి ఒక్కరికి నేను అందించాలని ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. వావ్, వండర్ఫుల్, వండర్ఫుల్. నా పేరు దివ్యమూర్తి అండి, నేను ఖమ్మంలో నివాసం ఉంటున్నాను, ఖమ్మం జిల్లాలో. నేను 2008లో ఈ ధ్యానానికి వచ్చినాను. అంతకుముందు నాకు షుగర్ వ్యాధి ఉండేది, దాదాపు ఎన్నో ఆసుపత్రులు తిరిగి ఇన్సులిన్ స్థితికి వచ్చి నేను ఇక ఈ శేష జీవితం జరిగిపోతున్న టైంలో నాకు ఒక మిత్రుడు వెంకటేశ్వరులు గారని, ఆయన లాయర్గా పనిచేస్తుండేది ఇల్లందులో మాకు దగ్గరలోనే, ఆయన నన్ను ఈ ధ్యానంలో తీసుకొచ్చి పత్రిక ద్వారా నేను ఈ ధ్యానంలో ఎంతో జ్ఞానాన్ని అనుభవాలను పొందుతూ నా యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవడం జరిగిందండి. వావ్, దాట్స్ వండర్ఫుల్. అయితే నా లోపల ఎప్పటి నుండి ఉంది, అందరూ నేను ఎవరిని ఈ జన్మ తీసుకున్నాము, అసలు నేను ఎవరిని, చిన్నపిల్లగాడు పుట్టక ముందు ఆ పేరు ఏది ఉండ నామరూప భేదరహితంగా పుడుతుండు, పుట్టిన తర్వాత 21 రోజుకు పేరు పెడుతుండు, ఆ పేరుతోటే ఆ పిల్లవాడు కీర్తి ప్రతిష్టలకు ఇది అవుతుండు, లేకపోతే ఆయన కర్మ వల్ల అన్ని కర్మలతోటి ఆ జన్మ రాహిత్యం జరుగుతుంది. అయితే దీనివల్ల నేను అనే దాని మీద నాకు నేను ఎవరిని ఎక్కడి నుండి వచ్చాను నా యొక్క ఈ స్థితి ఏంటిదనే ఒక ప్రశ్న నా ఎప్పటి నుండో ఉంది, దాన్ని తెలుసుకోవాలని. నేను అనేది చాలా చిన్న ప్రశ్నే అడిగారు, కానీ అది పెద్ద జవాబు ఉంటుంది. ఉపనిషత్తుల్లో అన్నీ చెప్పబడింది ఇది ఒక్కటే, నేను అంటే ఎవరు అనేది బ్రహ్మజ్ఞానం అన్నమాట. సో మనం చేసే ప్రతి ధ్యానం కూడా ఆ నిజమైన నేనుని మనకి తెలియచేస్తూ ఉంటుంది. ప్రతి అనుభవం కూడా ఆ నేను నుంచే పుడుతుంది. నేను అనేది మనం ఈ శరీరంలో ఒక్కటే ఉంటుందంటే అది కూడా సత్యం కాదు. ఈ శరీరమే ఒక్కటే కాదు, అంతటా వ్యాపించి ఉన్నదే ఈ నేను, సర్వవ్యాపకంగా ఉంది. ఇప్పుడు చాలామంది చెప్తారు వెంకటేశ్వర స్వామి గుడికి తిరుమల హిల్స్కి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాము అని చెప్పి, వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఆ విగ్రహం లోపల ఉన్నారా అంటే నిజంగా ఉన్నారా దానిలో ఆ విగ్రహంలో నిజంగా ఉన్నారా అక్కడున్నారా ఎక్కడున్నారు? మరి ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది, చిలుకూరు బాలాజీ టెంపుల్ వెంకటేశ్వర స్వామి, మరి దానిలో కూడా ఉన్నారా ఎక్కడున్నారు? అమెరికాలో కూడా మరి టెంపుల్స్ కట్టారు, అక్కడ కూడా ఉన్నారా? ఆయన సర్వత్రా మొత్తం ఉన్నారు, సర్వము ఉన్నారు, కానీ అది నిరాకార స్వరూపం, కానీ సాకారంగా కూడా అక్కడ కూడా ఉన్నారు. ఇప్పుడు మీ అడ్రస్ గురించి అడిగాను అనుకోండి, మనం ఏం అడ్రస్ చెప్తాము? ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఈ ప్రాంగణంలో ఉన్నారు, ఈ అడ్రస్ చెప్తారు మీరు ఇప్పుడు, కానీ నిజంగా ఇక్కడే ఉన్నారా? మీ శరీరం ఇక్కడ ఉంది,
కానీ మీరు అంతటా వ్యాపించి ఉన్నారు. ఆ నిజమైన నేను అనేది దానికి డెఫినేషన్ లేదు, నిర్వచనం లేదు, దానికి రూపం లేదు, నామం లేదు, ఆకారం లేదు, గుణం లేదు, ఏమీ లేదు. గుణరహితం, నిర్గుణం, నిరాకారం. దానికి నేను ఒక పేరు పెట్టాలంటే పేరు కూడా లేదు. దానికి ఏ పేరు లేదు. రూపము నామము అనేది మనం పుట్టిన తర్వాత ఈ శరీరానికి ఇస్తాం అంతే. ఇప్పుడు చాలామంది అనుకుంటుంటారు నది ఒక దగ్గర పుడుతుంది, హిమాలయాల్లో పుట్టిన నది అది వచ్చి సముద్రంలో కలిసిపోతుంది, అన్ని నదులన్నీ సముద్రంలో కలిసిపోతున్నాయి. పుట్టడం ఒక దగ్గర, కలవడం ఒక దగ్గర, చనిపోవడం ఒక దగ్గర. ఆ నదులకి పేర్లు పెట్టడం జరిగింది. మన భారతదేశంలో ఎన్ని నదులు, 72,600 నదులు ఉన్నాయని చెప్పి, 72,000 నదులు ఉన్నాయని చెప్పి చిన్న చిన్న నదుల పేర్లు కూడా ఉన్నాయి. నాడుల్లాగా, మన శరీరంలో ప్రాణమయ కోశంలో ఉన్న నాడుల్లాగా అలా చెప్పబడింది. మరి దానికి చావు పుట్టుకలు ఉన్నాయా ఆ నదికి? మన రూపము నామము ఇచ్చాం కాబట్టి, ఇది గంగా నది, ఇది యమునా నది, ఇది కావేరి, ఇది గంగా, ఇది సరస్వతి, ఇది కృష్ణ, ఇది గోదావరి, కావేరి, అన్ని పేర్లు పెట్టాం మనం. అది సముద్రంలో కలిసిపోతుంది. కానీ ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే ఎక్కడా పుట్టట్లేదు, ఆ సముద్రం నుంచే పుడుతున్నాయి, సముద్రంలో కలిసిపోతున్నాయి. ఆదిశంకరాచార్యులు వారు గొప్పగా భాష్యాన్ని ఇచ్చారు ఈ ఉపనిషత్తులకి. ఆయన ఏం చెప్పారంటే ఈ నదులు సముద్రం నుంచి పుడుతున్నాయి, ఆ సముద్రం నుంచి వచ్చిన ఆవిరి పైకి వెళ్ళి ఆ ఆవిరి అంతా కూడా వర్షించి పర్వతాల మీద వర్షించినప్పుడు అక్కడ ఒక నది రూపంలో బయటకు వస్తుంది. దానికి ఒక పేరు పెట్టాం అంతే, రూపాన్ని ఇచ్చాం, పేరు పెట్టేశాం. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్తాం, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్తాం. మనకి అక్కడ రూపం లేదు, నామం లేదు. మనకి నిజంగా రూపం లేదు, నామం లేదు. ఇక్కడ మాత్రం ఈ శరీరంలో ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పుకుంటుంటాం. కాబట్టి మనం ధ్యానస్థితిలో మనం నిజమైన నేనుని సాక్షిగా ఉన్నప్పుడు మనం గుర్తిస్తాం సార్. అప్పుడు మనకు అర్థమవుతుంది నేను అంతటా వ్యాపించి ఉన్నానని సాక్షిగా మనం చూసుకోగలుగుతాం. నేను ఇంతవరకు శరీరంలో దేహిగా ఈ దేహంలో ఉన్నానా అని అనుకున్నాను, అది కూడా నా యొక్క లిమిటెడ్ అండర్స్టాండింగే. నేను అంతటా ఉన్నాను అని ఇంకా గొప్ప మహాసత్యాన్ని తెలుసుకుంటాం. మొదట ఏంటంటే నేను దేహాన్ని కాదు, నేను దేహిని. దాని తర్వాత ఈ దేహి దేహంలో ఒక్కటే లేదు, మొత్తం సర్వత్రా వ్యాపించి ఉంది. ఈ బ్రహ్మానికి దీనికి ఆత్మకి తేడా లేదు. ఆత్మే పరబ్రహ్మము, ఆత్మే దేవుడు, జీవుడే దేవుడు. ఇక్కడ ఈ శివం లేకపోతే ఇది శవమే అనుకుంటాం. ఈ శివం ఇక్కడ ఈ శరీరంలో ఒకటే ఉందని కాదు, ఈ శివము అనేది మొత్తం అంతటా వ్యాపించి ఉంది, సర్వాంతర్యామి. సో ఈ నేను ఎన్నో రకరకాలుగా ప్రకటింపబడుతూ ఉంటుంది, ఎన్నో విధాలుగా ప్రకటింపబడుతూ ఉంటుంది. ఎలా? మనం పొద్దున్నే నిద్ర లేచి మనం అద్దం ముందు నుంచుని మనం తల దువ్వుకుంటుంటాం, పౌడర్ పూసుకుంటాం, మన ముఖంలో ఎలా ఉందనే చూసుకుంటాం. అప్పుడు కనిపించే నేనేంటి? అది భౌతిక నేను, మీ ఫిజికల్ ఐ, మీ యొక్క భౌతిక శరీరంని చూసుకుంటున్నారు. అది దాని పేరే నఖశిఖ పర్యంత నేను. అది నిజమైన నేను కాదు. మీరు ఈ చర్మం కాదు, మీరు ఈ యొక్క గోళ్ళు కాదు, ఈ జుట్టు కాదు, ఈ ముక్కు కాదు, ఈ కళ్ళు కాదు. దీనికి మించినటువంటి నేను ఇంకొకటి ఉంది. ఇది కూడా మీరే, ఈ శరీరం కూడా మీరే, కానీ దీనికంటే మించిన మీరు ఇంకొకటి ఉంది. కానీ మనం అద్దంలో చూసుకున్నప్పుడు ఆ నేనునే నేను అనుకుని భావించేస్తాం, అదే నిజమైన నేను అనుకుంటాం. దీనికి నొప్పి రాగానే బా నాకు నొప్పి వచ్చింది అంటాం, శరీరానికి నొప్పి వచ్చింది అంతే. కానీ మనం ఎలా డిఫైన్ చేసుకుంటామంటే బా నాకు చాలా నొప్పి వచ్చేసింది, నా ఆత్మకు నొప్పి వచ్చేసింది అన్నట్టుగా ఫీల్ అయిపోతాం. మీ ఆత్మ కాదు ఇది, ఈ ఆత్మ యొక్క ఛాయ ఇది, ఆత్మ యొక్క రూపం, ప్రతిరూపం ఇది. ఇప్పుడు మనం సూర్యుడిలో వెళ్తే ఆ సూర్యుడి నుంచి ఒక ఛాయ పడుతుంది, ఆ ఛాయ మీరు కాదు కానీ ఉంటుంది. ఛాయ ఎప్పుడు వస్తుంది? ఈ యొక్క భౌతిక శరీరం అనేది నేను కూడా ఒక ఛాయ, కానీ అది కూడా ఒక నేనునే, భౌతిక నేను.
ఇప్పుడు నేను ఇది కాదు, దీన్ని కాళ్ళు ఇరిగినా పర్లేదు అనుకుంటే కాదు. ఒక పరమానంద శిష్యులు వాళ్ళ గురువుకి కాళ్ళు పడుతున్నారంట. వాళ్ళు ఎడం కాలు కుడి కాలు, వాళ్ళిద్దరూ రోజు ఒకళ్ళే పట్టేవాళ్ళు. ఇంకొక శిష్యుడు వచ్చి, గురువు గారు ఎప్పుడు ఆయనకి ఆపర్చునిటీ ఇస్తున్నారు అవకాశం, నేను కూడా పడతాను మీ కాళ్ళు అని చెప్పి ఆయన కూడా వచ్చాడు. సరేరా ఈయన కూడా ఈరోజు అవకాశం ఇద్దాం అని చెప్పి ఆ గురువు పట్టమన్నాడు. వీళ్ళిద్దరూ పట్టేటప్పుడు ఈయన కాలు వెళ్ళి ఆ కాలుకి తగిలింది. ఈయన కోపంతో ఆ కాలు కొడుతున్నాడు, ఆ కాలుని పట్టుకొని కొడుతున్నాడు. అప్పుడు గురువు చెప్పాడు, ఏంట్రా ఇట్లా గొడవ చేస్తున్నారు, కాళ్ళు పడతామని చెప్పి కొట్టుకుంటున్నారు, అంటే ఈ మీ కాలు వచ్చి ఈ కాలుకి తగిలింది అని చెప్తున్నాడు అనమాట. అరే ఈ రెండు కాళ్ళు నాయేరా అంటే. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ గొడవ కాస్త పెద్దదైంది, ఇంకొంచెం పెద్దదైంది. వాళ్ళిద్దరూ అది మర్చిపోయారు, ఈ కాలంతా కూడా మొత్తం శరీరం అంతా ఆయనే అని మర్చిపోయి ఆ గొడవ పెద్దదైపోయి ఇద్దరు గొడ్డల్ని పట్టుకొని వచ్చారు. నీ కాళ్ళని నేను నీ కాలుతో ఇలా చేస్తావా? ఒక్కసారి ఈ నిజమైన నేను అనేది మనకు తెలుసుకోలేక ఈ భౌతిక నేనుతో మనం ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. దీంతో ఓ దీనికి క్యాన్సర్ వచ్చేసింది, దీనికి డయాబెటీస్ వచ్చేసింది, దీనికి హైపర్ టెన్షన్ వచ్చేసింది, ఓ లివర్ జబ్బు వచ్చేసింది, రమణ మహర్షి గారికి క్యాన్సర్ వచ్చింది. ఆయన ఒక్క కంటి చుక్క లేదండి, ఆయన దుఃఖమే లేదు. ఆయన నా శరీరానికి వచ్చింది అనుకున్నారే కానీ ఏ భావం నాకు వచ్చింది అనే ఆయన నోటి నుంచి ఎప్పుడు రాలేదు క్యాన్సర్ వచ్చిందని. ఆయన ఆత్మకి క్యాన్సర్ లేదు, ఆయన శరీరానికి ఉంది. ఎంత బ్రహ్మజ్ఞానం పొందిన మాస్టర్ ఆయన రమణ మహర్షి గారు. సో మనం ఎవరైతే నిజమైన నేనుని తెలుసుకోగలుగుతారో వారు ఈ యొక్క భౌతికంగా మనం ఫేస్ చేసే సమస్యల్లో ఇరుక్కోవడము, ఆ సమస్యల్ని నా సమస్యగా భావించడం అనేది ఉండదు. మన మనసులో కూడా కొన్ని సమస్యలు వస్తాయి, కానీ ఈ మానసిక నేను కూడా మనం కాదు. ఈ మనస్సు అనేది కూడా ఒక ఛాయ, మీ ఆత్మ నుంచి పుట్టినవే ఇవన్నీ, కానీ మీ యొక్క నిజమైన నేను అది కాదు, ఆ మనస్సు కాదు, మీ భావావేశాలు మీరు కాదు, ఇవన్నీ కాదు. మీరు లోపల అంతటా ఉండి నాటకాన్ని అద్భుతంగా నటిస్తూ చక్కగా ఆడుతున్నారే వాళ్ళే మీరు. ఈ నాటకాన్ని చక్కగా మీరు రచన చేసుకుని పైన లోకాల నుంచే రచన చేసుకుని వచ్చాం, మన స్క్రిప్ట్ రాసుకుని వచ్చాం, మన ఆత్మ ప్రణాళికను ఒకటి రాసుకుని వచ్చాం. నేను ఈ జన్మలో ఇవి నేర్చుకోవాలి, నేను ఈ తల్లిదండ్రులకి పుడతాను, నేను భారతదేశంలో పుడతాను, నేను పేద కుటుంబంలో పుడతాను, ఎందుకంటే నా కొన్ని పాఠాలు ఉన్నాయి. మనకి మాస్టర్స్ అక్కడ చూపిస్తారు పాసిబిలిటీస్. అమెరికాలో కూడా ఒక శరీరం ఉంది, యూరోప్ దేశంలో కూడా, జర్మనీలో కూడా పుట్టొచ్చు నాయన నువ్వు, కానీ నువ్వు ఎంచుకో ఎక్కడ పుడతావు. నాకు ఒక కొంత పేద కుటుంబం కావాలి, ఎందుకంటే కొన్ని ఆత్మ పాఠాలు ఉన్నాయి, నేను నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్ని ఉన్నాయి. ఆ పేదరికం నుంచి నేను దాన్ని కంప్లీట్గా యాక్సెప్ట్ చేయడము, పేదరికాన్ని కూడా యాక్సెప్ట్ చేయడము, దాని నుంచి నేను కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. హ్యూమిలిటీ అంటే నిరహంకార స్థితి. ఎన్నో జన్మల్లో అహంకారం వచ్చిందేమో, డబ్బుతో అహంకారం వచ్చింది, అది పోగొట్టుకోవడానికి ఆ పాఠం నేర్చుకోవడానికి. ఇప్పుడు ఆర్థిక సమస్యను నేను చూస్ చేసుకుంటాను, పేదరికంలో పుడతాను, కానీ నేను ఆధ్యాత్మికత వైపుకు వెళ్ళడానికి నేను అది దోహదపడుతుంది అని మనం ప్రణాళికలో పెట్టుకొని వస్తాం. సో ఫ్రెండ్స్, ఈ నాటకాన్ని చక్కగా రచించుకుని మనం ఇక్కడికి రంగప్రవేశం చేసాం, ఇక్కడికి వచ్చాం, అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క సోల్ ప్లాన్ ఏంటి, మనం ఏ ప్లాన్తో ఈ భూమండలానికి వచ్చాము. ధ్యానంలో మనకి ఈ ప్రశ్నలకి జవాబులన్నీ దొరుకుతాయి. మనకి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి తెలుసు ఎందుకు పుట్టారో వాళ్ళు, కానీ మనం మన బుద్ధితో దాన్ని గ్రహించాలి. ఎందుకు పుట్టాను, ఏదైతే మనల్ని చాలా గొప్ప పరమానంద స్థితిలోకి తీసుకువెళుతుందో, ఏ కార్యం మీరు చేస్తే అందుకే మీరు పుట్టారు, అదే డెఫినేషన్. మీరు కొంతమంది ఉద్యోగాలు చేస్తారు,
కానీ ఎంత ఉద్యోగం, ఆ ఉద్యోగంలో డబ్బులు వస్తాయి, పదవి వస్తుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, కానీ అక్కడ మీకు సాటిస్ఫాక్షన్ లేదు, అంత ఆనందం లేదు. కానీ మీరు జ్ఞాన ప్రచారం చేస్తున్నారు, 100 మందికి పాంప్లెట్లు పంచిపెట్టి కొంతమందికి వెళ్ళి జ్ఞానం నేర్పించారు, మీకు పరమానందం, ఆనందం ఇంకా అవధులు లేవు. అంటే మీ పర్పస్ ఏంటది? ఎక్కడైతే పరమానంద స్థితిని పొందుతున్నారో అక్కడ మీ ఆత్మ ప్రణాళిక సంబంధించినటువంటి డిజైన్ ఉంది, లైఫ్ డిజైన్. అది మనం గుర్తించగలుగుతాం. మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ ప్రశ్నకు మీ ఆత్మ నుంచే మీకు జవాబులు వస్తాయి, మీకు ఆత్మానుభవాలు కలుగుతాయి. ఆత్మానుభవాల్లో మీ యొక్క రచన ఏంటి? మీరు ఏ స్క్రిప్ట్ రాసుకొని ఇక్కడికి భూమండలం మీదకి వచ్చారు? మీరు ఏం చేయాలి అనుకున్నారు? దాని గురించి ఉంటుందండి. వండర్ఫుల్ సార్, మీరు చాలామందికి స్ఫూర్తి, మిమ్మల్ని మీరు హీల్ చేసుకున్నారు గొప్పగా. థ్యాంక్ యూ సార్. నా పేరు హర్నాథ్ బాబు, నేను కడప నుంచి వచ్చాను. గత 20 సంవత్సరాలుగా ఈ ధ్యాన మార్గంలో ఉన్నాను. నాకు అనారోగ్యంగా ఉండేది అప్పట్లో. పత్రి గారు ఒకసారి కడపకు రావడం జరిగింది. అప్పుడు నేను అడిగాను, ఈ ధ్యానం వల్ల ఇంత చెప్తున్నారు, నాకేమన్నా ఈ చావు బతుకుల సమస్యలో ఉన్నాయి నేను అప్పుడు. 40 రోజులు అక్కడ ధ్యానం చేయి, వచ్చి బుద్ధా పిరమిడ్లో అక్కడ ధ్యానయజ్ఞం కూడా జరుగుతూ ఉంది, అక్కడికి రమ్మని పిలవడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సార్ మళ్ళీ అడిగాను, ఏం సార్ అంటే నీకు బుద్ధి లేదా ధ్యానం చేయండి. అక్కడ పోయి చేయిపో అంటే నేను బుద్ధా పిరమిడ్ పోయి అక్కడ ఆ శ్వాస స్థితిని నేను అక్కడ తెలుసుకోవటం జరిగింది, ఆ శ్వాసను పట్టుకోవటం. దాన్ని 40 డేస్ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ అడిగాడు, ఎట్లా ఉంది అంటే బాగుంది సార్ అని చెప్పాను. 40 రోజులు సాధన చేయి, నీ రోగాలన్నీ పోతాయి పో అన్నాడు. సాధన 40 రోజులు తీవ్రమైన సాధన చేయడం మొదలుపెట్టాను అనమాట. ఇంకా ఒక పౌర్ణమి ముందు రోజు నేను ధ్యానంలో ఉండగా నా బాడీ లోపల భౌతిక శరీరంలో కదలిక స్టార్ట్ అయింది. నా లోపల నుంచి ఒక సూక్ష్మ శరీరం నాకు తెలియదు అప్పుడు బయటకు వచ్చి తిరుగుతూ ఉంది అనమాట. అక్కడ ఉన్నే మాస్టర్స్ అంతా, సీనియర్ మాస్టర్స్ అంతా చెప్పడం జరిగింది, ఓహో ఇది సూక్ష్మ శరీరం అని నాకు అవగాహన కలిగింది. కలిగిన తర్వాత ఇంకా అట్లా మళ్ళా గోడల్లోంచి ప్రయత్నం చేశాను, ఫ్యాన్లలో అదంతా తిరగడం మొదలుపెట్టాను అనమాట. తర్వాత ఇంకా అది ప్రతిరోజు నేను అనుభవం పొందాల్సిందే అని చెప్పేసి తీవ్రమైన సాధన చేసేవాడిని. ఇప్పుడు తీవ్రమైన సాధనలో ఎక్కడికెక్కడో వెళ్ళాను, అక్కడ పోయి కూర్చొని వేయడము, అక్కడ వాళ్ళు సమాధానం చెప్పడము, చిన్న చిన్నగా సాటిస్ఫై లేకుండా ఉండేది అనమాట. అంటే అప్పుడు నా ఆరోగ్యం బాగాలేక డాక్టర్ల చుట్టూ దేవతల చుట్టూ తిరిగి ఒక విసుగు అనేది ఏర్పడి పటాలన్నీ కట్టి పైన ఆటం మీద వేసానమాట. అప్పటికే నేను, మా ఇంట్లో దీపం లేదు, ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు మనం మా భార్య సెంటిమెంట్తో ఇప్పుడు పెట్టడం జరిగింది. ఆ విధంగా నేను ఒక నాస్తికతత్వంలో ప్రయాణం చేస్తూ ఉండగా అద్భుతమైన ఒక స్థితి. నేను తిరుపతికి వెళ్ళలే, చాలా ఏళ్ళు అయింది, నేను హాస్టల్గా వెళ్తానని చెప్పాను. మా వాళ్ళంతా తిరుపతి పోదాం అంటే నేను రానని చెప్పాను. తీవ్రంగా ప్రయత్నం చేశాను. చేసిన తర్వాత ఒక వారం తర్వాత నా స్థూల శరీరం అంటే సూక్ష్మ శరీరం రిలీజ్ అయ్యి నేను వెళ్తూ ఉండగా నేను ఒక ఆలోచన వచ్చింది, ఇది అనుభూతి ఉంది కాబట్టి ఏ ఆకారం లేదు, ఏంటి నాకు కావాలన్నప్పుడు సరసర అట్లా కనిపిస్తూ అది దాని ఒక కాంతి కనిపించింది. ఆపై గణస్తంభం ఉంది, అక్కడ నిలబడ్డాను అనమాట. నిలబడి ఇంకా లోపలికి నేను ఇక్కడికి వచ్చాను సంతోషంతో లోపలికి వెళ్ళాను. ఎంట్రన్స్ లోపలికి వెళ్తానే అక్కడ జయ విజయలు అని 2 విగ్రహాలు ఉంటాయి, కానీ నేను ఎప్పుడూ అవి చూడలేదన్నమాట. వాళ్ళలోంచి ఇట్లా ఆపడం అనేది ఇట్లా చెయ్యి బయటకు వచ్చినాయన్నమాట. ఏంటి వీళ్ళు నన్ను ఆపుతున్నారేంటో ఎవరబ్బా అని చెప్పేసి డౌట్ పడే లోపల వాళ్ళు నన్ను లోపలికి పంపడం జరిగింది అనమాట. నేను లోపలికి వెళ్ళాను, ఏంటి ఇక్కడ ఏదో ఒక ఇక్కడ ఏం లేదు ఏంటి, ఒక ఆలోచన వచ్చింది, నువ్వు ఎక్కడున్నా నాకు సంబంధం లేదు, నువ్వు నాకు కనిపించాలా, నీకోసం నేను వచ్చానని చెప్పాను. అప్పుడు ఒక మామూలుగా ఉన్నాడు ఆయన, భుజకీర్తులు లేవు ఏమి లేదు, మామూలుగా వచ్చి మామూలుగా సాదా కనిపించాడు అనమాట. నువ్వెవరయ్యా, నేను వెంకటేశ్వర స్వామిని గురించి నేను అంటే నేనేనయ్యా వెంకటేశ్వర స్వామి అన్నాడు. టెలిపతి జరిగింది లైట్గా. అప్పుడు ఒక పల్లెరం తీసుకొని ఒక లడ్లు ఇవ్వడం జరిగింది. ఏంటి స్వామి అంటే అవి జ్ఞానభాండాగ్రహంలోని కవి జ్ఞానము అని చెప్పి చెప్పడం జరిగింది. ఆమె ఇంకా పెద్ద ప్రయత్నం, పైలోకాలు ఉన్నాయంటున్నారు, దాని గురించి తెలుసుకోవాలా అనే తపన ఎక్కువైందనమాట. అక్కడికి పోవాలని ప్రయత్నం చేశాను. నేను పైలోకానికి వెళ్ళే లోపల అక్కడ పెద్ద ఒక గుడిలాగా ఉంది, అంటే పెద్ద పెద్ద తలుపులు ఉన్నాయన్నమాట. అక్కడికి పోయి నిలబడ్డాను. ఎవరో నిలువుగా ఉండే మాస్టర్ వచ్చినాడు, వచ్చి ఏదో ఇట్లా అడిగినారు. నాలో నుంచి ఏదో
ఎనర్జీ అనుకుంటా అప్పుడు సరసరా పోవడం, ఆయన అట్లా పక్కకు పోతానే ఎవరు అని అడిగాను. అంటే అక్కడ చనిపోయిన వాళ్ళు అని అన్నారనమాట. ఒక్కొక్కరు వచ్చి పెద్ద స్క్రీన్ ఉంది ఇట్లే, ఏంటి స్క్రీన్ ఇక్కడికి ఏంది ఇది, ఇక్కడ స్క్రీన్ ఏంది ఉంది అనే లోపలన వాళ్ళు ఒక్కొక్కరు కూర్చుండే లోపల అక్కడ 21 సంవత్సరాల జ్ఞానశరీరం వచ్చినప్పటి నుంచి వాడు చేసిన ఘోరాలన్నీ చూపిస్తున్నారు. తర్వాత వాడు చేసిన తప్పు ఒప్పులన్నీ అక్కడ బ్యాలెన్స్ చూస్తున్నారు అనమాట ఇన్నీ. తర్వాత ఓహో ఇదా అని చెప్పేసి అక్కడ అర్థం చేసుకోవటం నేను మళ్ళీ మాస్టర్స్ నన్ను రాలేదప్పుడు జరిగింది. అది ఆ సిచ్యువేషన్ జరిగింది. మళ్ళీ నేను శరీరంలోకి రావడం జరిగింది. మళ్ళీ ఇంకా తెలుసుకోవాలా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళాను. అప్పుడు విద్యా కేంద్రాలు అని అంత లెక్కల మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళంతా బోధిస్తూ ఉంటారు ఏదో అనమాట. ఏంటి అంటే ఆయనను తీసుకుపోయి ఒక మాస్టర్ అంతా చూపించడం జరిగింది. మళ్ళీ తర్వాత రిటర్న్ వస్తూ లేడు ఆయన, ఇట్లా చూశాను అనమాట. విశాలంగా ఉన్నాయి, అద్భుతమైన ఎన్నెన్నో వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. ఏంటి అని అంటే వాళ్ళు మళ్ళీ దేహం తీసుకునేటప్పుడు, భూమి మీదకి శరీరాన్ని తీసుకునేటప్పుడు మళ్ళీ వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని అర్థమైంది నాకు. అంటే మళ్ళీ వాళ్ళు అక్కడ ఏమేమి తప్పులు చేస్తావు ఈ రెక్టిఫై చేసుకోమని చెప్పి మళ్ళీ మనం శరీరంలోకి వచ్చి మళ్ళీ ఈ జనన మరణ చక్రంలోకి మనం రావటం జరిగేది అనేది అర్థమైంది అనమాట. అలా నా యాస్ట్రల్ ట్రావెల్స్ ఎంతో మా తండ్రిని చనిపోయిన లోకంలో ఉన్న మా తండ్రిని కలిసడము, తర్వాత ఇంకా కొంత బంధువులను కలిసడము ఇవన్నీ జరుగుతూ ఉండగా, ఒకసారి నేను కమలాపురంలో క్లాస్ చెప్పి బయటకు వస్తున్నా. ఆ రోజు విజయదశమి, బయటకు వచ్చే లోపల నా ఇక్కడి నుంచి బ్రుకిటి నుంచి పెద్ద అయ్యి కనిపిస్తూ మెరుపులు మెరుస్తూ కనిపిస్తూ ఉంది తాళయ్యి. అట్లా నిలబడిపోయాను, కళ్ళు మూసుకున్నా కనిపిస్తుంది. చాలాసేపు అట్లా చూస్తూ ఉండిపోయాను అనమాట రోడ్లోనే. మా సరూరు పక్కన ఉంటే ఏంది నీకేం పిచ్చా ఏం నిలబడుకొని ఉండవు రా రా అంటాడు. ఆ అనుభూతి ఇప్పటికి కూడా నాకు కనిపిస్తూనే ఉంది. తర్వాత నేను ఒకసారి హాస్టల్కి బయటకు వెళ్ళాను. బయటకు వెళ్ళి అట్లా గ్రౌండ్లో ఉండగా గగనములో ఈ పచ్చ ఈ పసుపు కలర్తో అజానుబాహుడు గద పెట్టుకొని వస్తున్నాడు. సో వస్తా ఉంటే నేను అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. ఆయన ముందుకేం రాలే, నేను చూస్తూ ఆనందపడుతూ ఉన్నా. నేను ఎవరు నువ్వు అని అడిగాను అనమాట. యముని రీసౌండ్ వచ్చింది, యముని అన్నాడు. ఇదేంది యముడు అంటే పాశం ఉండాలా, తర్వాత ఏదో ఇసి ఉండాలి కదా అనుకునేవాడిని అనమాట. వాళ్ళకి వచ్చిన మళ్ళీ ఒక పుస్తకంలో పురాణ పురుషయోగి రాజాలో ఒక మహాపురుషుని దర్శనం జరుగుతుంది, మళ్ళీ జన్మ ఉండదు అనేది దాంట్లో స్పష్టంగా నాకు తెలియడం జరిగింది అనమాట. అలా ఎంతో అద్భుతమైన ఒక స్థితిలో ఒక కోనేరు దగ్గరికి వెళ్ళి అక్కడ చూశాను అనమాట. చూస్తే పచ్చగా కనిపిస్తే ఎవరు నువ్వు అంటే గంగామాతను నేను అని చెప్పడం, ఆమెకి నమస్కరించడం జరిగింది. అలాంటి ఎక్స్పీరియన్స్ చాలా ఎక్స్పీరియన్స్లు నేను పొందడం జరిగింది యాక్చువల్గా. ఇప్పుడు నాకు ఏంటంటే ఇప్పుడు సార్ను నేను అక్కడికి పోయి కలసడం కూడా భ్రూమధ్యంలో ఆకాశతత్వంలో విలీనమైపోతూ అలా శూన్యంలో సవికల్పం నుండి నిర్వికల్పంలోకి వెళ్తున్నా. అవతల ఏమన్నా లేదా, 20 ఏళ్ళు అయింది కదా, ఇంకా ఏంటి అని ఒక క్వశ్చన్ ఉంది. ఓ దాట్స్ వండర్ఫుల్. ఫస్ట్ మనం అందరం కూడా ఈ మాస్టర్ హర్నాథ్ బాబు గారికి ఒకసారి చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన మహానుభావులు ఎన్ని గొప్ప అనుభవాలు ధ్యాన సాధనలో పొందారో, మనం ఎవరు ధ్యానం చేసినా కూడా అనుభవాలు వస్తాయి. ఇప్పుడు సూక్ష్మ శరీరం గురించి తెలియకపోయినప్పుడే సూక్ష్మ శరీర అనుభవం వచ్చేసింది. ఈ లోకాల గురించి ఎంతోమంది మాస్టర్స్ ఉంటారు, వాళ్ళ దర్శనాలు అవుతాయి అని తెలియకముందే ఆయనకి ఎన్నో దర్శనాలు లభించాయి, ఎన్నో నిదర్శన పూర్వకమైనటువంటి ఎన్నో అనుభవాలు. సో ఆయనకు వచ్చినటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. ఎవరైతే ఆజ్ఞాచక్రం ఈ యొక్క సహస్రార స్థితికి చేరుకున్న వారికి ఈ యొక్క కలుగుతుంది, ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు సవికల్పం నుంచి నిర్వికల్పంకి వెళ్ళాలి, ఆ అవతలకి వెళ్ళాలి. అవతలకి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంటుంది, ఏం పొందాలి, అక్కడ ఏముంది, ఏ జ్ఞానం తెలుసుకోవాలి, అట్లా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఈ ప్రశ్న మనకు వస్తుంది. కానీ ఒకటేంటంటే మనకి అంత తొందర అక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ మీకు చాలా పని ఉంది. అక్కడికి వెళ్ళిపోయి మనం ఆ బ్రహ్మైక స్థితి, జీవ బ్రహ్మైక స్థితి అని అంటాం. ఈ జీవ అనే స్థితి, జీవుడు నేను జీవాత్మ అనే స్థితి కంప్లీట్గా కోల్పోవడం. నేను ఆ బ్రహ్మ పదార్థాన్ని, నేను ఆ సర్వాంతర్యం మొత్తం ఆయన అంతటా నేను ఉన్నాను అని కంప్లీట్గా దానిలోకి విలీనం కావడం అనే ఆ యొక్క గొప్ప అనుభవము. దానికి ముందర మనం
కొన్ని కార్యాలు ఇక్కడ మనం చేయాల్సింది ఉంటుందన్నమాట. సో దాన్ని ఫుల్ఫిల్ అయ్యేంత వరకు మీకు అది వెయిటింగ్ అక్కడ వెయిట్ చేయాలన్నమాట. నేను ఎప్పుడు బాధపడుతుండండి, ఇదేంది ఇట్లే ఉండిపోయినా ఇంకేమన్నా మాకేమైనా సహస్రాలు ఇది అవుతుందా కాదా. ఇలాంటి మాస్టర్స్ స్టార్టింగ్లో 2001లో నాకు నాదయోగం సిద్ధించింది దశదిశ నాదాలు. అప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, చాలా అవస్థలు పడి 1 ఇయర్ వేస్ట్ చేసుకున్నాను అనమాట. అప్పుడు సార్ను కలిసాలని ప్రయత్నం చేస్తే ఆయన వెళ్ళిపోయాడు అక్కడ. మళ్ళీ తర్వాత 150 దేశాలు తిరిగి వచ్చాడనమాట. వచ్చిన తర్వాత కలుద్దామంటే వీలు పడలేదు. తర్వాత ఆ తాడిపుత్రి వస్తానని తెలిసి సార్ని అదే పనిగా కలిసాలి. ఇప్పుడు 2001-2002లో నా యొక్క ఆ సంకల్పం ఆ రోజు అక్కడ నెరవేరింది. సార్ ఆ లాడ్జ్లో కలిసి మాట్లాడుతూ ఉంటే నా ఆనందం ఆనందం కాదు, ఎందుకంటే నా గోల్ ఆయన కలిసాలా. నేను పొందినటి పుస్తకాల ద్వారానే చదివినా అవి నేను అనుభవం పొందినా, కానీ ఒక పెద్ద గొప్ప మాస్టర్ ఆచార్యుడు ఆయనతో నేను నా నాయకుని నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. ఆ సార్ నేను కలిసాలని నా గోల్ అనమాట. అందుకే ఈరోజు అదే పనిగా సార్ అక్కడ కలిసినప్పుడు నువ్వు రా తప్పకుండా అని చెప్పేసి నన్ను ఆహ్వానించడం జరిగింది. సార్ని కలిసేదానికి నేను ఇక్కడికి రావడం జరిగింది అనమాట. దాట్స్ వండర్ఫుల్ సార్. మీ యొక్క అనుభవాలు నేను ఆ రోజు విన్నప్పుడు ఎంత ఆనందభరితున్నాయనంటే అన్ని అనుభవాలు నాకు లేవు, కొన్ని అనుభవాలు ఉన్నాయి. మీకు వచ్చిన అనుభవాలు ఫస్ట్ క్లాస్ సార్, ఫస్ట్ క్లాస్ అనుభవాలు. అందరికీ వేరువేరు అనుభవాలు వస్తాయి, నాకు వచ్చిన అనుభవాలు వేరు. మీ అనుభవాలు వింటుంటే ఒక డాన్జువాన్ గారు కార్లోస్ క్యాసినడా మాస్టర్ పొందినటువంటి అనుభవాలు ఆ స్థాయిలో ఉన్నాయి, ఒక్కొక్కటి ఆ రేంజ్లో ఉన్నాయి ఆ అనుభవాలు. ఎన్నో గంటలు ఆయన చెప్పారనమాట, ఇంకా వినాల్సింది ఎన్నో ఉన్నాయి, కానీ మనకి అంత సమయం ఆ రోజు దొరకలేదు. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు అంతా ఇక్కడే ఉంటారు కదా, మాస్టర్ గారి అనుభవాలన్నీ వినండి. ఎందుకంటే ఈ అనుభవాలు మనకు అన్నీ రావక్కర్లేదు, వచ్చిన వారిని విన్నా కూడా మనం కూడా ఆ జ్ఞానాన్ని మనం తీసుకోగలుగుతాం, ఎంతో మనలో ఆ స్ఫూర్తిని మనం నింపుకోవచ్చు. అందరూ వంటలు వండక్కర్లేదు, వండేవాళ్ళు కొంతమంది, తినేవాళ్ళు మనం ఆనందంగా తినాలి. ఈయన చక్కగా ఎన్నో ఆత్మానుభవాలు, చక్కగా యాస్ట్రల్ ట్రావెల్లు ఎన్నో లోకాలకు వెళ్ళేసి వచ్చిన మాస్టర్. చక్కగా మనం ఆ అనుభవాల్ని మనం చక్కగా విని చాలా ఆనందపడిపోవచ్చు. ఇవన్నీ గొప్ప గొప్ప అనుభవాలు. ఆయన ఎంత గొప్ప యోగో, ఎన్ని జన్మలు సాధన చేసుకుని వచ్చారో ఈ జన్మకి. గత జన్మలైనా అటయోగిని అని చెప్పి తెలిసింది. ఆయన్ని కూడా కలిసాను నేను మాస్టర్ను. ఆయన అజానుబాహుడు, ఆయన కళ్ళు తెరచలేదన్నమాట. నేను నీకోసం వచ్చానయ్యా అని చెప్పి చెప్తే ఊరికి అట్లా అన్నాడు. ఆ ఫోర్స్కు శరీరం అంతా చాలా ఎడల్ప్ అయిపోయింది, పైకి వెళ్ళిపోతున్నా. ఏంటి అని నేను అడిగేదానికి వస్తాను, నన్ను ఇట్లా చేస్తున్నావంటే నువ్వు అయిపోయిన దానికోసం టైం వేస్ట్ చేయకు, సద్గురు ఉన్నాడు చూసుకుంటాడు ఆయన అని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట. దాట్స్ వండర్ఫుల్ హర్నాథ్ బాబు గారు. మీకు ఏ అనుభవం గురించి వెయిట్ చేస్తున్నారో అది మీకు ఇవ్వబడుతుంది, కానీ మీకు కొన్ని ఇక్కడ లైఫ్ డిజైన్ ప్రకారం కొన్ని చేయాలి అక్కడ. కొన్ని అది కంప్లీట్ అయిన తర్వాత ఆ అనుభవం నిర్వికల్ప సమాధి కాదు, ఇంకా గొప్ప గొప్ప ఉన్నాయన్నమాట, తెలుసుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి, అవన్నీ మీరు పొందుతారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఉండగా నాకేం సరిగా థ్యాంక్ యూ. ఇన్నాళ్ళు నాకు లేని ఒక గురువు ఇప్పుడు దొరికాడు. దీనికి సంబంధించి ఏ సిలబస్ నాకు ఎవరు చెప్పలేదు. ఎన్నో బాధలు పడినాను, ఎన్నో ఈ ఘంటానాదాలు, వీణానాదాలు, శంఖనాదాలు అవన్నీ వింటూ అసలు పిచ్చి పట్టుంది, నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతానని చెప్పేసి మా భార్య సాలిచాయి నువ్వు అసలు ధ్యానం నీతో కూడా ఇబ్బంది అయిపోతుంది మాకు అనేది అనేక బాధలు పడ్డాను అనమాట. అప్పుడు చంద్రశేఖర్ శర్మ గారు అని గొప్ప మాస్టర్ ఆయన సమాధి అయినాడు. ఆయన నేను 2001లో పిరమిడ్లో ధ్యానం చేస్తూ అవస్థ పడుతూ వస్తూ ఉంటే రే రా అని చెప్పేసి భుజం మీద చేసి ఇసుకలో ఇట్లా ఇసుక ఉందనమాట, రెండు టీలు చెప్పేసి ఇంకా నువ్వెవరో తెలుసారా నీకు అన్నాడు. నాకు తెలియకనే నేను అసర్లు పడతానులా, నువ్వు దొరికినావు దేవన్ మాదిరి చెప్పండి సార్ అంటే, నువ్వు గత జన్మలో అటయోగం చేసావురా, నువ్వు ఇప్పుడు ఈ రాజయోగంలోకి ప్రవేశించావు, ఆ దశ నాదాలు అంటూ సంస్కృతంలో అనర్థంగా ఒక అర్ధగంట చెప్పడం జరిగింది. సార్ నువ్వు ఇవన్నీ చెప్తానో నాకు ఏం అర్థం కావడం లేదంటే నీకు అర్థం కాదు ఇప్పుడు, నీకెవరు కూడా చెప్పేవాళ్ళు కూడా లేరు అని చెప్పి ఆయన కొన్ని బుక్స్ సజెస్ట్ చేయడం జరిగింది. పినమత్త మహాయోగిని, జీవైక బ్రహ్మరాజయోగము,
తర్వాత శ్యామాచరణ లహరి అద్వైతము, తర్వాత పురాణ పురుష యోగి రాజ, ఇలాంటి అద్భుతమైన బుక్స్ ఆయన దానికోసం నేను రీసెర్చ్ చేయడం జరిగింది. ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని చెప్పేసి దాన్ని ఎంపలాడి అవి తెచ్చుకొని అప్పుడు నాకు ఈ శ్వాస ఆగిపోయినప్పుడు ఇంకా దేని మీద పెట్టాలి నేను నాకు అర్థం కాలే. అప్పుడు నాదం మీద పెట్టాలి, లయ యోగం అది. ఆ నాదం మీద నువ్వు పెడితే సూక్ష్మంగా అతి సూక్ష్మం సూక్ష్మాతి సూక్ష్మం అవుతాయి. అప్పుడు తర్వాత నీవు భూమధ్యంలో ఆకాశతత్వాన్ని చూస్తావు, గగనం మీది కైవల్యము, గగనం అంటే ఆకాశంలో విలీనమవుతావు. అప్పుడు అద్భుతమైన ఆయన లాస్ట్ గగనమే చెప్పినాడు తప్ప అవతల చెప్పాల చామచందర్ల గారి మూడో ఆ బ్రుకుటి దగ్గర త్రుక్ ఆ మూడో కన్ను దగ్గరికి నూరా నేను చూసుకుంటా అని చెప్పి పుస్తకమంతా చెప్పినాడు. అక్కడికి వచ్చేదానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ నాదాన్ని లోపల బయట ఉంటే బాహ్య శబ్దాలు వినేవాళ్లే కానీ అంతర్శబ్దాలు వినేవాడే లేడు ఇప్పుడు. కాబట్టి ఆ ప్రయత్నం చేసేవాడే లేడు, ఆ చెప్పే గురువులు కూడా లేరు అని చెప్పేసి తన ఆవేదన ఆ బుక్లో అంతా వ్యక్తం చేయడం జరిగింది ఆయన. అంటే ఆ బుక్ నాకు అసలు ప్రాణం ఇచ్చిందనమాట. అక్కడి నుంచి నా పరి చాలా నా లైఫ్ టర్న్ అయింది. అంటే ప్రతి ఒక్కటి ఆత్మస్థైర్యం అనమాట, ఏదైనా సాధించగలుగుతాననే అద్భుతమైన ఆత్మస్థైర్యంతో అప్పుడు నాకు అనాహత చక్రం దర్శనం ఇచ్చింది. ఆ ఎండ అయ్యేటప్పుడు అద్భుతమైన కాంతితో కొన్ని లక్షల చక్రాలు అప్పుడు సుహదప్పి పడిపోయానమాట. దాని కెపాసిటీ లేక మళ్ళీ అది స్కూల్లో నేను పనిచేస్తుండగా కనిపించింది. ఇంటికి పోయి ధ్యానంలో కూర్చొని నాకు మళ్ళీ కనిపించాలా అన్నప్పుడు మళ్ళీ కనిపించడం జరిగింది అనమాట. అలా ఈ విశుద్ధాలకు పోయినప్పుడు అద్భుతమైన ఆకాశంలో ఒక చక్రం కాదు, ఏంటంటే నువ్వు పైలోకాల్లోకి ఎంటర్ అయినావు కాబట్టి దానికి విశ్వచక్రము ఏదో ఒకటి సరిగా స్పష్టత లేదు, ఆ విధంగా రావడం జరిగిందనమాట. ఎన్నో అద్భుతమైన అనుభవాలు, చనిపోయిన వాళ్ళు ఎక్కువ కలిసాలా పైలోకాలంలో అనే ఆతృత నాకు. మొన్ననే ఒక ఫ్రెండ్ చనిపోయాడనమాట, వాని కోసం పోతే వాడు నా దగ్గర రాలేకపోతున్నాడు, ఇట్లా సీరియస్గా చూసి వాడు చనిపోయినప్పుడు నేను పోలేదనమాట, చాలా సీరియస్ చూసి వెళ్ళిపోతున్నాడు అనమాట. అట్లా ఎన్నో కొంతమందిని వెంటబడడం కూడా జరిగింది. కాబట్టి ఇంకా ఎన్నో ఉన్నాయి, అయిన తర్వాత చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వండర్ఫుల్ వండర్ఫుల్ హర్నాద్ బాబు గారు, వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. ఐ డోంట్ కెనాట్ స్పీక్ ఇన్ తెలుగు, ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఐ కెన్ స్పీక్ ఇన్ హిందీ, అండ్ మై ఫ్రెండ్ విల్ ట్రాన్స్లేట్ ఇన్ టు తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ బ్లెస్డ్ టు బీ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్ దట్ my reverend guruji called me here. I'm not a master, I'm no one great, I'm just like you. Madam Bangalore nunchi quantum life university annual day celebrations kosam ikkadiki vacharu. Madam ikkada manandaru mundu ikkadiki vachi ikkada manandarito kalavadam anedi చాలా ఆనందంగా ఉంది అని చెప్తున్నారు. విత్ మై బ్రెత్ ఐఎమ్ కనెక్టింగ్ విత్ ద యూనివర్స్ నౌ, బికాస్ ఐ డోంట్ నో వాట్ ఐ హ్యావ్ టు సే టుడే. ఆస్కింగ్ ద పర్మిషన్ టు సే వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు సే టుడే, విచ్ ఈస్ గుడ్ ఫర్ యూ, విచ్ ఈస్ గుడ్ ఫర్ మీ. ఈ విశ్వంతోనూ తనలో ఉన్న ఆ గురుతత్వంతోనూ మమేకమై ఈరోజు మనందరి కోసం తను ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారో తను తనతో అనుసంధానమై మనకి దాన్ని అందించాలని ఆవిడ చెప్తున్నారు, ఇస్తానని చెప్తున్నారు హృదయపూర్వకంగా. ఐ కనెక్టెడ్ విత్ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అండ్ డాక్టర్ లక్ష్మి, డాక్టర్ న్యూటన్ ఇన్ 2016 అండ్ టిల్ 2017. ఇన్ వన్ ఇయర్ ఐ డిడ్ ఆల్ దేర్ ఫైవ్ వర్క్షాప్స్, వెదర్ ఇట్ ఇస్ ఫ్యామిలీ కాన్స్టలేషన్ ఇన్ అ చైల్డ్ అండ్ ఎవ్రీథింగ్. వావ్. 2016లో ఆవిడ డాక్టర్ న్యూటన్, లక్ష్మి గారులని కలిసినాక ఆల్మోస్ట్ అన్ని వర్క్షాప్స్, హోల్ ఫైవ్ వర్క్షాప్స్ అన్నీ అటెండ్ అయ్యారంట. దాంతో చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారని చెప్తున్నారు. సో ఐఎమ్ గోయింగ్ టు షేర్ సంథింగ్ వెరీ మిరాకులస్ విచ్ హ్యాపెండ్ హియర్ ఇన్ దిస్ పిరమిడ్. ఐ వాజ్ అలాంగ్ విత్ అదర్ మై ఫ్రెండ్స్, వేర్ ఫ్యూ బ్లెస్డ్ పీపుల్ who were the first batch of Quantum Life University. So we were the first ones to attend the first workshop and the first batch of LBL. Quantum E pyramid lo jarigina first workshop lo, 6-day workshop lo avida first attend ayi vallandarito kalisi enno adbhutamaina anubhavalu pondaru.
So what is coming to my heart right now is, in this pyramid, under the guidance and presence of Dr. Newton, and we know that when Dr. Newton is there, Dr. Lakshmi is there, and in this atmosphere, or there are many other divine beings, spiritual guides and masters who are present here, which we don't see and we don't know. ఇక్కడ మనకి ఎవరికి కళ్ళతో చూడని అగోచరమైన ఎంతో మంది మార్గదర్శకులు, సూక్ష్మలోక గైడ్స్ మనందరికీ తెలుసు కదా. ఇక్కడ ఎన్నో అనుభూతులు, అనుభవాలు పొందుతున్నాం అందరూ కూడా. ఆవిడ కూడా చాలా గొప్ప అనుభవాలు ఆ వర్క్షాప్స్ ద్వారా పొందారు. సో ఐ వాజ్ సిట్టింగ్ హియర్, ఐ థింక్ ఇట్ వాజ్ లైఫ్ బిట్వీన్ లైఫ్ వర్క్షాప్, అండ్ డాక్టర్ న్యూటన్ సెడ్ ఇన్ ద మార్నింగ్ వన్ డే, ఇట్ వాజ్ కార్తిక్ పూర్ణిమ డే, దట్ యు నో ఇన్స్ట్రక్టెడ్ ఆల్ 33 పార్టిసిపెంట్స్ టు క్లోజ్ ఐస్ and sit in silence in the morning, and he started guiding for meditation after the breakfast in the morning. Oka kartika pournami roju Dr. Newton gari guided meditation lo ikkade ee pyramid lone kurchuni dhyanam lo unnaru madam andarito paatuga. So we had a heavy breakfast, it was AC cool environment, and we were given nice cushions. I realized that most of the participants, you know, they lied down that we are going to do meditation in a very comfortable scenario. But then, I don't know what, something inside told me that you sit here, be sincere, you have left two daughters in Bangalore and come here to learn something, to attend something. And I just said that, you know, follow your guru. And that instruction I gave to my mind, or mind gave to my body, and I just said, I'll do whatever Dr. Newton tells me to do with utmost sincerity, because I'm here to learn, leaving my two daughters. So I'm not going to sleep, I'm going to sit erect like a good student. Ento chakati workshops lo annitlo provide chesinat gaane ento chakati saukaryavantamaina ee cushions gaani food gaani chakati ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తారు కదా ఆ వర్క్షాప్స్లో, వాటన్నిటితో హాయిగా ఉంటూ కూడా ఆవిడ మనసు మాత్రం, అంటే శరీరానికి ఎంత కంఫర్ట్ ఇచ్చినప్పటికీ మైండ్ ఎక్కడైనా డివియేట్ అవుతుందేమో అని లోపల నుంచి ఆవిడ ఒక ఇన్నర్ ఇది తీసుకున్నారన్నమాట. బెంగళూరులో ఉన్న పిల్లల గురించి కాదు, ఇప్పుడు ఇక్కడ మాస్టర్ ఏది గైడ్ చేస్తున్నారో నేను దానికి సరెండర్ అయ్యి నేను ఎక్స్పీరియన్సెస్ తీసుకుంటాను అని. సో డాక్టర్ న్యూటన్ స్టార్టెడ్ గైడింగ్ అస్ టువర్డ్స్ మెడిటేషన్, అండ్ ఐ జస్ట్ కెప్ట్ ఫాలోయింగ్ హిమ్ లైక్ అ వెరీ ఇన్నోసెంట్ అండ్ సిన్సియర్ స్టూడెంట్, నాట్ నోయింగ్ వేర్ ఐ లీడ్ టు. అండ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 1.5 ఆర్ 2 అవర్స్ ఆఫ్ సిన్సియర్ మెడిటేషన్. And I started traveling across the spiritual dimensions, met the counselors there. And one of the counselors, you know, with a white feather, he just showed me like this. So when you travel, when we go from one life to the other, there is a hisab of karma. And we meet the counselors and who guide us towards, who just kind of, you know, talk to us. So he just, with one white feather in the hand, he showed me and towards like this upward. So it was a whole process which I'm not detailing. I went step by step, met the counselors, felt something, we spoke, and I was just in vibrations at that time. Everything was in vibration and everything was, you know, shapeless for me. Oka gantanara chakkati dhyanam tarvata avidaki oka feathered master kanipincharu. Oka manam chustuntam kada masters, angels, archangels, white feather, tella rekkalato unna master ayana kanipinchi ఆయన తన ఒక దిక్కు చూపిస్తు, వన్ సైడ్ ఒక వైపుకి చూపిస్తూ ఉన్నారు. సో అట్ దట్ టైమ్ దేర్ వాజ్ అ ఫ్లాష్ ఆఫ్ టూ బిగ్ ఫ్లాష్ ఇన్ మై ఐస్ హియర్, అండ్ ఐ కుడ్ నాట్ బేర్ ఇన్ మై ఐస్ వర్ క్లోజ్డ్, సో ఇట్ వాజ్ కంప్లీట్ ఐ వాజ్, బట్ దేర్ వాజ్ అ బిగ్ టూ ఫ్లాష్ ఇన్ మై ఐస్, అండ్ ఐ థాట్ దట్
Sridevi ma'am was always like any workshop, she sits at the back. I thought that, you know, she's putting some torch light in my eyes, or okay, someone is trying to put, you know, torch light in my eyes. It was so strong and it was happening here in my eyes. Yeah, avadu dhyananlo unnapudu tana kallallo vachina aa kaanti vipareetamaina kaanti ni chusukoni వర్క్షాప్స్ లో శ్రీదేవి మ్యామ్ ఉంటారు కదా, ఆవిడ టార్చ్ లైట్ తో ఏదో ఫోకస్ చేసిన కళ్ళల్లోకి లైటింగ్ ఇస్తున్నారేమో అని అనుకున్నారు. అదంతా ఆవిడ ధ్యాన స్థితిలో కంప్లీట్ హై వైబ్రేషన్స్ లో ఉన్నప్పుడు పొందారు. యా, సో దెన్ వెల్ వైల్ ఐ వాస్ ఫీలింగ్ ఇట్ ఐ సా దట్ ది హెడ్ కౌన్సిల్ హ్యాస్ గైడెడ్ మీ టువర్డ్స్ అ డివైన్ లైట్, నిరాకార్ shapeless divine light which was huge, and there was a very strong vibration there, and we all were into very high level of vibrations, and I was seeing the light there in my meditation, there where I was, and the whole thing was vibrating, the whole, it was a beautiful vibration. And in that vibration I started receiving, we are not talking, we are not seeing anyone, any face, any, it's nirakar. And then I start receiving, you know, lot of unconditional love, something very supernatural, very very difficult to define me. It's so sukshma, it's so subtle, very difficult to define me right now. ఎప్పుడైతే ఆ దివ్య కాంతి ఆవిడ్ని గైడ్ చేసిందో ఇన్నర్లో, అది ఆవిడ్ని ఒక నిరాకారతత్వం, నిర్గుణ నిరాకారతత్వంలోకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ మార్గదర్శకులు ఉన్నత లోకాల్లో మనకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనెక్ట్ చేసింది. సో దెన్ ఐ ఫీల్ ద ఎంటైర్ థింగ్ దేర్ అండ్ ఐ లుక్ అట్ ద డివైన్ లైట్ and I said, who are you? Akantini meer evaru ani avadu adigaru. Then the divine, the answer comes to me. I don't see any roop, no male, no field. The answer comes to me, what's there in my name? Go and spread light the way I do. Ikkada ee naam roopalaki atheetanga unna aa tattvam avadini guide chesindi entante, నీ కాంతిని అందరికీ పంచాలి. ఇక్కడ నామరూపాలకి ఏ ప్రాముఖ్యత లేదు. అండ్ దెన్ ఇట్ వాజ్ ఫ్రమ్ ఫిజికల్ డైమెన్షన్, ఇట్ వాజ్ అ 2 hour ఆఫ్ మెడిటేషన్ దట్ ఐ వాజ్ ఇన్, అండ్ ద హోల్ థింగ్ వాజ్ హ్యాప్నింగ్ వెరీ కాన్షియస్లీ. ఇట్ వాజ్ నాట్ మై డ్రీమ్, ఐ వాజ్ నాట్ స్లీపింగ్, ఇట్ వాజ్ హ్యాప్నింగ్ వెరీ కాన్షియస్లీ. And my whole body was vibrating, and after 2 hours Dr. Newton guided us again back to this physical world and asked us to open the eyes. Aa 2 gantalu poorthi dhyanam anta kuda ento erukato complete conscious ga avada erukato anubhavalannintini pondaru. Aa tarvata Dr. Newton garu ఏం జరిగిందో అడిగారు. అండ్ వెన్ ఐ ఓపెన్ మై ఐస్ మై హోల్ బాడీ వాజ్ షివరింగ్ వెరీ హై, అండ్ యునో ఇన్ ఫిజికల్ ఫార్మ్ ది వాటర్ వాజ్ కమింగ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్ అండ్ మై ఫీట్. ఇట్ వాజ్ నాట్ స్వెట్, ఇట్ వాజ్ యునో ఎనఫ్ వాటర్ వాజ్ కమింగ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్ అండ్ ఫీట్, అండ్ ఐ వాజ్ సో మచ్ ఇన్ హై వైబ్రేషన్స్ దట్ ఐ వాజ్ అనేబుల్ టు కంట్రోల్ మై బాడీ. అండ్ దెన్ ఐ సీ దెర్ ఇస్ నో లైట్ ఇన్ మై ఐస్, నో వన్ ఇస్ పుట్టింగ్ టార్చ్ లైట్, అండ్ యునో అండ్ ఐ కెప్ట్ సైలెంట్. ఇంతో కాంతిని ఆవిడ తనలోకి తీసుకుని ఆ కాంతి లోకాల్లో ఉండి ఆ 2 గంటల ధ్యానం తర్వాత ఆవిడ శరీరం అప్పటికే అంతా ప్రకంపిస్తూ ఉంది. అది ఆవిడ ధ్యానంలో నుంచి, ధ్యాన స్థితిలో నుంచి బయటకు వచ్చేసరికి కూడా ఆ శరీరం అంతా చెమర్చినట్టుగా ఉంటుంది కదండి, డీప్ మెడిటేషన్ తర్వాత ఆ వెట్ ఫీలింగ్ అది ఆవిడికి తెలుస్తూ ఉండింది. దెన్ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ వేర్ ఐ యామ్. ఐ కెన్ సీ ఎవ్రీథింగ్, మై ఫ్రెండ్స్ ఆర్ సిట్టింగ్, ఐ కెన్ సీ డాక్టర్ న్యూటన్, బట్ ఐ కుడ్ నాట్ కనెక్ట్ అండ్ అండర్స్టాండ్ ఎనీథింగ్ వాట్స్ హ్యాప్నింగ్. బట్ ద మాస్టర్ నోస్ ఎవ్రీథింగ్. అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ 2 minutes డాక్టర్ న్యూటన్ సేస్,
Usually I don't speak, I remain very silent. But he just pointed at me and he said that you come here and you are going to share. How he know what has happened, I'm supposed to share. I have not said anything to anyone. We open eyes, he looks at everyone and they say, you come here. ఇంత చక్కటి ఆత్మానుభవాలు పొందిన ఎవరి గురించి అయినా ఆ మార్గదర్శి ఆ గురువుకి ఖచ్చితంగా తెలుస్తుంది కదండి. డాక్టర్ న్యూటన్ గారు ధ్యానం అందరికీ గైడెన్స్ ఇచ్చేసిన తర్వాత, ధ్యానంలో నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత నేరుగా ఈవెంట్నే చూసి మీరు రండి మేడం, వచ్చి మీ అనుభవాలు చెప్పండి అని అడిగారంట. ఆవిడకి మామూలుగా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం అనేది కొంచెం అంతగా అలవాటు, అంటే ఇష్టంగా ఉన్నట్టు లేదు, కానీ సార్ డైరెక్ట్గా అడిగేశారంట. దెన్ వాట్ హ్యాపెండ్, ఐ కేమ్ హియర్, పిక్డ్ అప్ ద మైక్, ఐ వాజ్ షివరింగ్, సార్ సెట్ సే, అండ్ ఐ పిక్డ్ అప్ ద మైక్, లుక్డ్ అట్ ఎవ్రీ వన్, అండ్ బై దట్ టైమ్ ఎవ్రీ వన్ స్టార్టెడ్ హ్యావింగ్ టీయర్స్ ఇన్ ద ఐస్. ఐ హ్యావ్ నాట్ యెట్ సెడ్ ఎనీథింగ్. And I was not in my control. I looked at people, they were had tears, I had tears. How do you say, I'm looking at Dr. Newton, he was not a guru, he was a god in front of me. How do you speak? I had my tears, I wanted, but it was choked and frozen. And sir is saying, say. And the whole class started crying without me saying anything, without knowing anything. I am crying and crying, trying to pick up the mic, trying to look at the sir. The whole environment was filled with that divine energy and the unconditional love. Sir, eppudaithe aavida anubhavalni cheppamani madam ni pilcharo, aavida vachi vatini ela cheppali padalloki. ఒక అద్భుతమైన ఆత్మానుభవం తర్వాత మన మామూలుగా కొన్ని అనుభవాలు చాలా ఇష్టంగా చెప్పేస్తూనే ఉంటాం, ఆగలేం. కానీ కొన్ని డీప్ ఆత్మానుభవాలు ఎలా ఉంటాయంటే అది మాటల్లో చెప్పడానికి పదాలు అసలు భాష లేదు. ఆవిడ ఆ స్థితిలో ఉన్నారు, సార్ మాట్లాడండి అని చెప్పారు. ఆవిడ అందరినీ అలా చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చి ఆ ఆర్తిగా ఆ ఆనందం, ఒకళ్ళు ఒక గాఢమైన ఆత్మానుభూతి పొందినప్పుడు అది ప్రతి ఒక్కరికి, వాళ్ళు కూడా అందరూ ఆ అనుభూతిని పొందుతారు ఎంతో కొంత. అందరూ కనెక్ట్ అయి ఉంటాం కదా గ్రూప్ మెడిటేషన్లో, అందుకే కదా ఇంత బాగుంటుంది. దెన్ వెరీ విత్ ఆల్ డిఫికల్టీ విత్ ద గ్రేస్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ డాక్టర్ న్యూటన్, ఐ కెన్ సే ఓన్లీ 2 lines దెన్. That first line I said that find a guru. And if you have a guru, there's a true story we keep on reading that Guru Gobind dono khade kaake lagu paon, Balihari Guru aapne Govind diye dikhaye. That is so true. My Dr. Newton showed me Govind. And without guru, we cannot reach there. So find a guru. Anyone can be a guru, but find your guru and follow your guru from your soul, not just from your mind, body and heart, from your soul. And because of that, you know, I got blessed, not because of any other thing, so only because of Dr. Newton. This is one line I said. ఆ తర్వాత ఆవిడ ఒక ఒక రెండు ముక్కల్లో ఆవిడ చెప్పిన సందేశం ఏంటంటే, నా గురువుని నేను కనుక్కున్నాను, ప్రతి ఒక్కళ్ళం కూడా ఎవరైతే వాళ్ళ అంతరంలో నుంచి గురువుని కనుక్కుంటే కనుక్కోవాలి. అండ్ ద సెకండ్ దెన్ సర్ సెట్ దెర్ వాజ్ సమ్ ఎనర్జీ ఫ్లోయింగ్, దెన్ సర్ సెట్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ హాల్ త్రూ హర్, receive it. Everyone was crying and I was out of control. I could not understand. Then the second line I said that, where do you look for love? Nothing, no thing and no person can give you love. It's not outside, it's inside, and only he can give that love, that the infinite source, the higher consciousness or the god or the guru
whatever name, Krishna, Ram, Rahim, whatever name you want to call it, we keep looking for love outside. It's not outside. No one can give that love. The pure, unconditional, beautiful love comes only from Him. And it is inside us. ఆ తర్వాత ఆవిడ లోపల నుంచి వచ్చిన సెకండ్ సెంటెన్స్ ఏంటంటే, మీ అన్కండిషనల్ డివైన్ లవ్ని మీ లోపల నుంచి మీరే పొందాలి. అది బయట ఎక్కడా మనకి దొరకదు. మనం అంతర్యానం చేసి మనం పొందినప్పుడు ఇంకా బయట ఎక్కడా అసలు అన్వేషించాల్సిన పనే లేదు. అండ్ then it was very difficult to gather myself. I would have gone mad, believe me. I understood, you know, people talk about schizophrenia, these are the mental diseases, this and that. It's not, it's just the overflow of that divine energy. When we get it, we won't be able to manage it and we will go mad. It's you know, it's not that God does not love us or we are papis and we cannot see God. It's because God is always with us. We will not be able to just not give darshan in a normal form, because the moment we see Him, the moment we'll feel Him, we will go mad. We are not in a position to take His presence and divine love. To save from madness, God is not giving us darshan, but He's always there with us every time. God is not a hype. God is not a hype. భగవంతుడు మన మీద అపారమైన ప్రేమతోనే మనకి దర్శనం ఇవ్వట్లేదు. ఎందుకంటే మనం ఆయన దర్శనాన్ని తట్టుకోగలిగినంత శక్తిలో కూడా లేము. అంతటి అన్కండిషనల్ లవ్ని పొందినప్పుడు మైమరిచిపోతాము. ఆ తన్మయత్వాన్ని మనం అసలు తట్టుకోలేము. ఈ లోకంలో అది సాధ్యం కాదు. ఎంతో శక్తి, దాన్ని నిభాయించే శక్తి లేకపోతే అది చాలా కష్టం. అండ్ దెన్ దెర్ వాజ్ అ టీ బ్రేక్ ఆఫ్టర్ దాట్. వెన్ ఐ వెంట్ అవుట్ మై బాడీ వాజ్ నాట్ ఇన్ కంట్రోల్. ఐ కుడ్ నాట్ పుట్ మై లెగ్స్ ఇన్ ద స్లిప్పర్స్. ఐ కుడ్ నాట్ వాక్ ప్రాపర్లీ. దెర్ వాజ్ ఐ టర్న్డ్ ఇన్ ద డివైన్ లవ్. ఐ రియలీ టర్న్ మ్యాడ్. బట్ యా, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గురూస్ డాక్టర్ లక్ష్మి అండ్ డాక్టర్ న్యూటన్, దే వర్ దేర్ టు help me control and re-channelize my energy. So they guided me to hug all the trees. They guided me to lie on the Mother Earth, because trees and Mother Earth can absorb the excessive energy which has gone inside me, which I'm not able to manage. So I started, you know, for a couple of hours lying, and everyone was crying. And I mean, I could not wear my slippers. I could not walk. I know this is tea, but how to drink tea? I went, you know, completely that side. But at the same time, gurus were there. So they were beautifully taking care and guiding me to even how to work on that excessive energy. Into aparamaina దివ్య ప్రేమ శక్తిని ఆవిడ శరీరం నింపుకున్నప్పుడు దాన్ని మేనేజ్ చేయడానికి చాలా చక్కగా టీ బ్రేక్లో డాక్టర్ న్యూటన్ గారు గైడ్ చేశారు. ఈవెన్ ఆవిడ లేచి నడవటానికి కూడా ఆవిడ కాళ్ళు సహకరించక శరీరం ఫుల్ ఎనర్జీతో నిండిపోయినప్పుడు, ఈవెన్ పాదాలు చెప్పుల్లో తొడుగలేనప్పుడు లక్ష్మీ మేడం న్యూటన్ సార్ బయటకు వెళ్ళి ఆ ప్రేమని అందరికీ పంచమని, భూమాతకి అన్ని మొక్కలకి పంచమని చక్కగా మార్గదర్శనం చేశారు. సో ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ అండ్ డివైన్ ఎక్స్పీరియన్స్. ఐ స్టిల్ క్యారీ దట్ అన్కండిషనల్ డివైన్ లవ్ ఇన్ సైడ్ మీ. దట్ హెస్ గివెన్ మీ లాట్ ఆఫ్ పీస్, లాట్ ఆఫ్ జాయ్ అండ్ లవ్ టు షేర్ లవ్ విత్ అదర్స్. I'm anytime, whenever I think about that, I'm immediately able to connect with the source. And even if I'm shopping and I think about that, the tears start rolling.
and people would not understand what it is. Believe me, the tears of sorrow is easy to manage. The tears of joy is not, it's very difficult to manage. It flows and it flows because it comes out from the soul. And it's beautiful, and I wish and pray that everyone should get these, you know, tears of joy. The connect with the ultimate source, but that is possible only because we have guru like Dr. Newton. ఎంత అద్భుతమైన ప్రేమ శక్తిని పొంది మనం విచారంతో ఉన్న ఆ దుఃఖాన్నైనా మేనేజ్ చేయొచ్చు, భరించవచ్చు, కానీ ఆనందంతో పొందే ఆ అద్భుతమైన ప్రేమ శక్తి వాటిని నిభాయించడం చాలా కష్టంగా ఉంటుంది. దాన్ని గైడ్ చేయడానికి డాక్టర్ న్యూటన్ గారు లాంటి గొప్ప గురువులు ఉండటం వల్లే ఇది ఎంతో చక్కగా మేనేజ్ చేశాను. ఇప్పటికీ నేను ఆ సోర్స్తో అదే విధమైన కనెక్షన్ని కంటిన్యూ చేయగలుగుతున్నాను అప్పటి నుంచి అని చెప్తున్నారు. And after this beautiful experience, there were many miraculous experiences which happened when I went back. I, you know, with grace of Guru, with grace of divine light, I had Sakshat Darshan of Shiva in my open eyes in a form of vibrations for a few seconds in my house. And I want to say this, that and then I started feeling that God is not a hype. God is not outside you and me. Sab Govind hai, sab Govind hai, Govind bina na koi. Sab Govind hai. Aap God ho, main God hoon, ye chair God hai, sab God hai, aur bina Govind ke kuch hai nahi, bina God ke kuch hai nahi. Aur Bollywood mein bhi kya hai, tujhme Rab dikhta hai, yara main kya karun. So now it's so beautiful for me. I am not able to judge anyone in any form because I see God in everyone, and it's so beautiful. And let's not seek Him anywhere else but in each other and in everything. And that's always, you know, that's so beautiful. That's so beautiful, so divine. This is divinity. There's nothing, you know, we can keep reading and we can keep doing a lot of practices, but the more simple we are, the more, you know, looking for God in each other, that's job is done. Nothing else is required. No rituals, no homa, no anguti, nothing. Nothing is required. Soul language. Daniki e bhasha andariki ardham aipothundi kada, avid vibration. ఆ తర్వాత ఆవిడ ఏ ఆకారానికి అతీతంగా ఉన్న ఆ శక్తిని, ఆ దివ్యత్వాన్ని అనుభూతి చెందటం ప్రతిరోజు రోజు రోజుకి పెరిగిపోతూ వచ్చింది. శివుడిని ఇంకా ఎంతోమంది ఆ దివ్యత్వాన్ని కళ్ళతోనే సాక్షాత్కరింపు చేసుకున్నారు. నేకెడ్ ఐస్తోనే అందరినీ దర్శించారు. భౌతికమైన మనం చూస్తున్న ఈ దృష్టికి అతీతంగా ప్రతి దాంట్లోనూ ఆ దివ్యత్వాన్నే దర్శించగలుగుతున్నారు. ఇప్పుడు వీటన్నిటికీ వెనుక ఉన్న పరమాత్మ తత్వాన్ని ఈ కుర్చీలోను, ఈ టేబుల్లోను, ఈ ప్రతి దాంట్లో దివ్యత్వాన్ని ఆవిడ దర్శిస్తున్నారు ఆ అనుభూతి తర్వాత. సో విత్ దీస్ వర్డ్స్ ఐ జస్ట్ సే thank you so much ma'am for doing such a tough job. Thank you all of you for listening to me. Thank you. I'm not a master. It's, you can see that it's masters always humble. And thank you so much for listening to me.